चारू चारू ముందుకు వేశారో ఈ పాకితో మిమ్మల్ని కాల్చి పారేస్తా. మీరందరూ నా శత్రువు ఆత్మీయులాగా నా దగ్గర చేరి నన్ను సర్వనాశనం చేశారు. తల్లి లేని బిడ్డలతో దరిద్రుడులాగా ఈ మహాపట్నంలో ఒక మూల కాలక్షేపం చేస్తున్నానంటే దీని కారకులు ఎవరు? మీరు వెరీ ఇంతవరకు నాటకం కరెక్ట్ గా వచ్చింది. దాన్ని కొట్టడానికి నీకు చేతులలో వచ్చారా? మీ అమ్మ పోయినప్పటి నుంచి చిన్నదైనా ఇంట్లో పనులన్నీ అదే కదా చేస్తుంది. ఇక ముందు దాన్ని కొట్టావో నాకు చాలా బాధ కలుగుతుంది. మీరిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉంటే నాకు అంత సంతోషంగా ఉంటుందిరా బాబు. అమ్మా వెళ్ళి అనువడించు, మరి రేసులకు టైం అయిపోయింది. మనకున్న పంచి ప్రాణాల్లో సగం రేసులకి సగం నాటకాలకని బ్రహ్మ ఏనాడో రాశాడు కదా, తప్పదు వెళ్ళి వెళ్ళి. కొంతసేపు ఆగినైనా వంకాయ వేపు చేస్తున్నాను. ఆహా వేపుడు కాదు నాన్న, వంకాయ మాడుపు తయారవుతుంది. అవును రోజు తగ్గ
నా బంగారు నెల అమ్మా, ఈ నాలుగు రోజులు ఎలాగో కష్టపడు, రేపు ఒకటో తారీఖు నుంచి వంట మనిషి పెట్టేస్తా. అమ్మా గజలక్ష్మి, ఒక్కసారి కరుణించు తల్లి, నా కోసం కాదు, నా పిల్లల కోసం. వాళ్ళు సుఖంగా ఉంటే నాకంతే చాలు. అయ్యా ఐశ్వర్యరాజ, ఐశ్వర్య ప్రదాత, ఒక్క ఛాన్స్ ప్లీజ్, ప్లీజ్ వన్ ఛాన్స్. ఏమిటా, వెళ్ళే వాళ్ళని వెనక పిలుస్తావు? పరిస్థితి పరిస్థితి, నువ్వు హరవకురా, నువ్వు లోపలికి వెళ్ళిపోయించే బాబు. నేను వచ్చే వరకు చెల్లెల్ని జాగ్రత్తగా చూస్తున్నాను, ఎక్కడికి బయటకు వెళ్ళవలసిందో వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. విశ్రాదం ఆగబోయి, నేను వస్తున్నాను. సమయాన్ని కనిపించావు, నీకోసమే చూస్తున్నాను. కిందటి వారం తీసుకున్న 30 రూపాయలు లేవు, చాలా అవసరంగా కావాలి. ఇవాళకి ఒక 10 రూపాయలు ఇచ్చావంటే రేసులో ట్రిపుల్ ఈవెంట్ ఫ్యాస్ చేసి మొత్తం 40 రూపాయలు ఇచ్చేస్తా. రే, ఇందులో బయట చావరాదట్ర, డబ్బు అప్పు తీసుకుంటావు అడిగినప్పుడు ఇవ్వవు. ఏమి జన్మరానిది? నేను అదే అనుకుంటున్నాను బ్రదర్, ఒట్టి పాడు జనం అయిపోయింది. ఆ సిగరెట్ ఉందా? బీడీలు కొనటం కూడా మానేసావు అనమాట, దరిద్రుడు. ఇదేమిటి బంగారంలా ఉంది? దీనికన్నటికి నువ్వే కారణం. పాపకి తెలియకుండా చేతి గాజు లాక్కొచ్చేశాను. ఇవాళ రేసులు ఏదైనా డబ్బు వచ్చిందంటే మళ్ళీ 2 జతలు కొనాలి. ఓఎస్, కానీ ఇప్పుడు ఇది అమ్మాలిగా, అదిగో మారువారి షాప్ ఇక్కడే ఉంది, రా పోదాం. అంతేగా నువ్వే బావు. ఏది నేను తగల చెప్పదే నా చేతికి. చాలా బాగున్నాయి. ఏ బాగున్నాయి కానీ నేను వస్తాను. వెళుతుగాలే, కాసేపు ఎక్కడికన్నా పోయి సరదాగా కాలక్షేపం చేసేద్దాం రా. కాదురా, ఇప్పటికే పొద్దుపోయింది, పొద్దున్న నుంచి పిల్లలు ఎలా ఉన్నారో ఏమిటి, నేను వెళ్ళొస్తాను. పొద్దుపోయేదాకా ఉంటావా? ఒక అరగంటలో వచ్చేద్దాం రా. అరగంటలో పంపించాలి అబ్బాయి. 29 నిమిషాల్లో పంపిస్తా. నవనవలాడే నా వయసంతా, నవనవలాడే నా వయసంతా.
ఇదంతా చేశా నీకు బహుకరణ, చేశా నీకు బహుకరణ. నా మనసంతా తీసుకో అది ఏమైనాను చేసుకో. మమత ఫలించుటే దిల్ ఖుషి, కమ్మని సొగసు కోరిన వలపు కమ్మని సొగసు కోరిన వలపు కలిగించునులే కైపు. కమ్మని సొగసు కోరిన వలపు కలిగించునులే కైపు. నీవు నేను ఒకటవుతాము, నీవు నేను ఒకటవుతాము. నేడు కాదే నిరేపు, నేడు కాదే నిరేపు. నా మనసంతా తీసుకో అది ఏమైనాను చేసుకో. రంగేణివై శృంగారముతో, రంగేణివై శృంగారముతో. రాత్రి కలలో కలుసుకో. నా మనసంతా తీసుకో అది ఏమైనాను చేసుకో. దామోదరు నేను వెళ్ళొస్తానా? ఉండు బ్రదర్, అప్పుడేం తొందరా? కాంచనమాల ఇతడు నా స్నేహితుడు విశ్వనాథం, గొప్ప కవి, మంచి మంచి నాటకాలు రాసి పాడేశాడు. చాలా బాగా పాడావమ్మా. వాట్ బ్రదర్, ఏకంగా అమ్మ అనేస్తున్నావు. అమ్మ అనక ఏమని ఉంటావు? మా పెద్దమ్మాయి కనుక బ్రతుకుంటే ఈ పాటికి సరిగ్గా ఇలా ఉండేది. నేను వెళ్ళొస్తానమ్మా, ఇంటి దగ్గర పిల్లలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పర్వాలేదు రాబోయ్, కాసేపు కూర్చుని వెళ్ళిపోదాం. లేదురా, ఆలస్యం అవుతుంది. నేను వస్తానంటున్నాగా, ఒక్క కూల్ డ్రింక్ తాగి వెళ్ళిపోదాం. నా మాట విని పిల్లలు నా కోసం ఎదురు చూస్తుంటారా? వెళ్ళొచ్చలేరద్దు అమ్మంటే. ఇంకోసారి వెళ్ళి చూడండియా, అబ్బబ్బా ఇంట్లోకి బయటికి తిరిగి తిరిగి నా కారు పడిపోతుంది. నాని కరాలే ఆకలి వస్తుంది అని తినేను. తింటే నువ్వు తిను, నాన్న వస్తేగా నేను తిన్నా. ఇక్కడికి నన్ను ఎందుకు తీసుకొచ్చావురా దామోదరు? అదేమిటండి ఏడుస్తున్నారెందుకు? నువ్వెందుకు వచ్చావమ్మా ఇక్కడ? ఎందుకు వచ్చావు? నా దురదృష్టం, నేను వీడి మూలంగా ఇక్కడికి రావటం లాంటిది. అమ్మా నువ్వు నమ్మదు, వాడు మంచివాడు కాదు. నన్ను బలవంతంగా ఇక్కడికి లాక్కొచ్చాడు. నాకు ఇంటి దగ్గర ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక కొడుకు ఒక కూతురు. వాళ్ళకి ప్రపంచంలో నేను తప్ప ఇంకెవరు లేరమ్మా, నాకు లేదు. వాళ్ళని ఒకరోజు ఇక్కడ తీసుకొస్తాను, చూస్తావమ్మా. ఇదిగో చూసా, చిట్టి చిట్టి చేతులు బుల్లి బుల్లి గాజుకున్నా. నా పిల్లలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నే వస్తాను, నేను వెళ్ళాలి. ఉండండి, మీరు ఒక్కరే వెళ్ళలేరు.
లేవండి ఆయన వెళ్ళాలంటున్నారు వారిని మీరు వెంట పెట్టుకు తీసుకోండి ఇప్పుడా ఇంత చీకటిలోనా నేను వెళ్ళను చీకటి అంటే నాకు అసలే భయం ఓ నువ్వు పోయి పడుకో చీకట్లోనా చీకటంటే మీకు భయమేమో లేదులే వెళ్ళాలి వెళ్ళండి ఆ డబ్బిటిచ్చి వెళ్ళండి ఏం డబ్బు అదే మీ ప్రియమిత్రుని జేబులోంచి దొంగిలించారే అది నేనా మర్యాదగా ఇస్తారా దర్వాన్ని పిలవమంటారా నాకంటే అధములు నికృష్టులు ఇంకెవ్వరు ఉండరనుకున్నారు కానీ మీరు నన్నే మించిపోయారు దొంగతనం చేస్తున్నావా లేదండి మీ డబ్బు చిగ్గులేక ఇంకా మాట్లాడుతున్నావా నా మాట వినండి తొందరపడకండి మీ డబ్బు నేను నీ బుద్ధి పోనించుకున్నావు కాదు అందుకనే మిమ్మల్ని ఎవ్వరూ విశ్వసించారు మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు ఇంకా నన్ను నమ్మించాలని చూస్తున్నా వెనకట జన్మలో నువ్వేదో మహాపాపం చేసుకుని ఉంటావు తీసుకొస్తావు సరే నేను నిన్న తాగి చూసాను రాబు కడుపు నిండా తాగితే చాలు నీకు వద్దు తొందరగా నయమవుతుంది డాక్టర్ గారు మళ్ళీ నేను ఎప్పుడు రాను సాయంత్రం 4 గంటలకు రా వచ్చేటప్పుడు పళ్ళు ఏమైనా తీసుకొస్తే తీసుకురా అన్నయ్యా నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు చెప్పు ఇక్కడే ఉండరాదు మంచం ఖాళీగా ఉందిగా నీకేవీ తెలియదు ఇక్కడ రోగులు ఉంటారు నన్ను ఎందుకు ఉండనిస్తారు అయినా ఇంతమంది ఉండగా నీకేం భయం చెప్పు ఏముండవు ఇలా రండి ఇది నా చెల్లెలు కాస్త బాగా చూడండి అలాగే నువ్వు కళ్ళు మూసుకొని పడుకో డాక్టర్ గారు నీకు పళ్ళు ఇవ్వాలని అన్నారు సాయంత్రం తీసుకొస్తాను పడుకో
పళ్ళు తొంగిలించి పారిపోతున్నాడు సార్. నేను డిశ్చార్జ్ చేశారు పాపా, ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎవరమ్మాయి తల్లి నువ్వు? విశ్వనాథం కదమ్మాయి. ఏ విశ్వనాథం చెప్పమా,
మీ ఇల్లు ఎక్కడా? మా అన్నయ్యకి తెలుసు. మరి మీ అన్నయ్య గారి ఇంకెళ్ళాడు. మరి ఇప్పుడు ఏం చేస్తాం? నడుస్తావా? వద్దు, పని మా ఇంటికి వెళ్దాం. వస్తావా? అది కాదు పాప, నువ్వు మా ఇంటికి వస్తే మీ నాన్న అన్నయ్య ఎక్కడున్నారో తెలుసుకొని నిన్ను అక్కడికి తీసుకెళ్ళి దిగబెడతాం. రామా రామా, చూడు రావు, ఇది బాబు నాకట్టు చూడు. అయితే వెళ్తున్నా వెళ్తున్నా పాప రావు. ఇక మీద జాగ్రత్తగా ఉంటావా? బుద్ధిగా నడుచుకుంటావా? దొంగతనం చేస్తావా? సరే వెళ్ళు. దానికి నా నిజంగా దేవుడి. సరే మొదటిసారి కాబట్టి వదిలేస్తున్నాను, బుద్ధిగా ఉండు పో. ఇక్కడ ఉండాలి. ఇంటికి పంపించి వేశారు. ఏమిటి పిచ్చి నీకు సరస్వతి? పిచ్చి కాక ఏమిటండి, నిన్న మొన్నటి దాకా మన కళ్ళ ముందు తిరగాడుతూ ఉండేది. ఇంకా ఏ మూలో అమ్మా అని పిలుస్తున్నట్లే అనిపిస్తుంది. ఇంతలోనే మన పాప ఎంత దూరమైపోయిందండి. లేదు సరస్వతి, మన తరల మనల్ని విడిచి ఎక్కడికి వెళ్ళలేదు. ఎప్పుడు మన దగ్గరే ఉంది, మన హృదయంలో ఉంది. ఇవాళ ఎంత వింత జరిగిందో తెలుసా సరస్వతి? నేను వస్తూ ఉంటే రోడ్డు మీద ఒక అమ్మాయి ఏడుస్తూ కనిపించింది. ఎప్పుడైనా బజార్కి నాతో తీసుకువెళ్ళానంటే మన సరళ ఏడ్చేది చూడు, బుట్ట ముచ్చి పెట్టి అని ఎక్కెక్కి ఏడ్చేది. అచ్చం అలాగే కనిపించింది. నేను వదిలి రాలేకపోయినాను. పలుకరించి చూస్తే ఎవరో తప్పిపోయిన పిల్లలా ఉంది. పోని మా ఇంటికి రా అమ్మా, తీసుకొని వెళ్తాను అని అడిగాను, బతిమేలాను. కానీ ఆమె పాపా చూడు సరస్వతి, మనం తప్పిస్తున్న సరళం తిరిగి వచ్చింది. ఇప్పుడు పిచ్చి ఎవరికంటారు? మీక నాక నా పోయిన బిడ్డ తిరిగి వచ్చిందంటారు? ఈ పిల్ల నా సరళం అవుతుందా? వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే విడిచిపెట్టిదండి. లేదు, నేను ఆ పని చెయ్యలేను. జిక్కు లేక వీధిలో పడి ఏడుస్తున్న పిల్లను మళ్ళీ వీధిలో దించి రావడానికి నాకు చేతులు రావు. రామ్మా సరళ మీరు ఆ పిల్లలు సరళ అని పిలవచ్చు. ఇది ఏమని పిలవను? ఎలాగైనా పిలవండి, కానీ సరళ అని మాత్రం పిలవచ్చు. నా గుండె పగిలిపోతే ఒకనాడు తారక మంత్రం అయిన పేరు ఈనాడు విన్నా సహించలేకపోతున్నావు అన్నమాట. పాప అయితే నేను ఇప్పుడు ఏమని పిలవనమ్మా? నా పేరు జిక్కి. జిక్కి? అదేదే చిత్రంగా ఉంది. ఇప్పుడు నిర్ణయం చేశాను, నీ పేరు చిక్కి. పిల్లలు మీకిచ్చి వెళ్ళారా? అంత లక్షణం కూడానా? నువ్వు కన్న బిడ్డలేగా తలుపులు బాగా తీసిపోయారు, గతిలేక చచ్చినట్టు కాపలా కాస్తున్నారు. అప్పటి నుంచి పిల్లలు ఇంటికి రానేలేదా? ఏమైనట్టు? ఎక్కడున్నారు నా పిల్లలు? నేను వెళ్ళి వెతికి తీసుకొస్తా. ఈ మీద ఎట్టి పెట్టండి.
దొంగ మీద వస్తువుల కోసం పిల్లలు ఇతను పారిపోతున్నాడు. బాబు వదలండి, నా పిల్లల్ని వెతుక్కోవాలి. నా పిల్లలు జానీ అమ్మా. ఆయన అలా బొత్తిగా బాసులా నడుస్తాడేమిటి? పాతికేళ్లగా గవర్నమెంట్ నౌకరీ చేశారమ్మా. అలా చెప్పు, అందుకే పాప నడక అలవాటుపోయింది. వాళ్ళెవరమ్మా? కొడుకు కోళ్ళనా? కాదే, ఆవిడ వినోద్ బాబు గారు భార్య, అతను మొదట భార్య కొడుకు. అదికదే, నిన్ను చారులత అని పిలుద్దామనే నా అభిప్రాయం. ఇసరికి ఆ పిలుపు చారు దగ్గర ఆగిపోయి ఆ లత కాస్త నాలిక చుట్టుకుపోతుంది. నానా, పాత్రలు తక్షణం ఖాళీ చేయించు, నేను చదువుకుంటాను కావాలి. ఇది ఎక్కడ ఫిట్టింగ్ రా, రిటైర్ అవడంతో జీతం సగమైంది. ఆ వచ్చే అద్దె డబ్బులు కూడా రాకపోతేట, నువ్వు చదువుకోవడానికి మేడ మీద గది ఏర్పాటు చేశాను, వెళ్ళి చూసుకో. ఏమిటి నాన్న, వాళ్ళు ఇచ్చే వ్యధవతి కోసం పక్కనే న్యూసెన్స్. సరే రవి, అలాగే ఖాళీ చేద్దాం, నువ్వు తొందరగా పెళ్లి చేసుకో. అదంతసేపు మన జడ్జి అమ్మాయి ఉందిగా. ఉంది ఉంది, నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి అక్కడే ఉంది. మన ఇంటికి వచ్చే దారే కనబడలేదు. లేకపోవడం పాతి వేద్దాకా వచ్చారు, ఇక 5-10 వస్తాయని చూస్తాను. మన వాడు హైట్ వెయిట్ పర్సనాలిటీకి ఆ మాత్రం కూడా లేకపోతే ఎప్పుడే చెప్తాను. అయితే వాళ్ళని ఖాళీ చేయించవద్దు, నన్ను కొలిచి తోకమే సమ్మనవద్దు. వాళ్ళని అక్కడే ఉండనివ్వండి, నేను ఇక్కడే పడి ఉంటాను. ఈ బిస్తారు ఏడా పెట్టామంటారు మేడం. పెట్టారు, ఎలా ఉంది మన ఇల్లు అరేంజ్మెంట్స్ ఫిట్టింగ్స్? దీనికి చారులత నివాసము అని బోర్డు పెడదాం. భోజన కాఫీ హోటల్ అని కింద రాయించండి. లేకపోతే ఏమిటండి విలాస్ నివాస్ అని కాఫీ హోటల్ పేర్లు మీరు? అది కాదు సార్. చాలు, ఇంతకీ ఇంటి మీద నీ అభిప్రాయం ఏమిటి? ఇంటికే దివ్యంగా ఉంది, కానీ ఒక్కటే లోటు. లోటు గీటు అని చెప్పడానికి లేదు, కావాలంటే పాతిల్ని పడగొట్టి తీసి టెన్నిస్ కోర్టు కట్టిస్తాను. మన ఏదో డ్యాన్స్ ఆడుకుందాం. టెన్నిస్ ఆడుకుందాం, టెన్నిస్. మనకింకా ఆటలు పాటలు ఎందుకండి? అబ్బాయిని త్వరగా ఒక ఇంటి వన్ చేస్తే వాళ్ళిద్దరూ ఇంట్లో చిలకా గోరింకల్లా ఉంటారు. మనం ఆ ఇంట్లో రిటైర్డ్ చిలకా గోరింకల్లా ఉంటాం. ఆ ఉన్న కారు కాస్త అమ్ము కూర్చును. ఇంత పెద్ద సంబంధం చేసుకునేటప్పుడు ఓ కారేనా లేకపోతే ఏం బాగుంటుందండి? అమ్మ బాబాయ్, కారే ఆ పేరు తద్దు. నా రైల్లో గుడ్డలు పెరిగితే, నువ్వు 2-3 సార్లు అడిగితే ఆయుస్ అయిపోయి కొన్నా కొనేస్తాను. అప్పుడు నువ్వు డ్రైవింగ్ చేయకమానో ఎవరినో ఒకరిని టపా కట్టింది మానో. ఆనాడు నువ్వు చేసిన యాక్సిడెంట్, దాన్ని కప్పి పుచ్చడానికి నేను చేసిన ఫిట్టింగ్స్ తలంచుకుంటే కాళ్ళు ఒలికిపోయి కళ్ళు చలబడిపోయి పళ్ళు పైకి వచ్చేస్తాయి. పోనీలేదు, ఇప్పుడు అవన్నీ తవ్వుకుని మనసు పాడు చేసుకుంటే ఎందుకు? కారు లేకపోతే పోయింది, ఆ సంబంధం త్వరగా చూడండి. ఓ తప్పక, రేపు తెల్లవారగానే ఆ సంబంధమే చూస్తాను. చూడారు, అంతం చూడాలంటే జడ్జి గారి అమ్మాయినే చూడాలి, చదువు చూడాలంటే జడ్జి గారి అమ్మాయినే చూడాలి.
పాతికి వేలుకు కళ్ళ చూడాలంటే జడ్జి గారు అమ్మాయినే చూడాలి. అయితే త్వరగా చూడండి. చూస్తాను చూస్తాను. నేను ఏం చూస్తానో నువ్వు చూస్తావుగా. వనించి పన్నట్టి వన్నించి లేదు గిన్నెంచి లేదు నోరు మూసపడుకో. నీకు పనిముట్లు అందించి అందించి నా కండలన్నీ కరిగిపోయారా. పండంటి పర్సనాలిటీ కాస్త పాడైపోయింది. నోరు మూసుకపడుకో, పప్పుడు వచ్చా లేపుతాను. పని చేయకపోతే ఎలా జరుగుతుందిరా? ఏ నాకు జరగటలా? నీకు నాకు జరుగుబాటు మన ప్రతిభ వల్ల కాదురా. ఆ సుందరం గారి మంచితనం వల్ల మన ఇద్దరిని పెంచి పెద్దవాళ్ళని చేశాడు. పనికి వచ్చే విద్యా నేర్పాడు. ఆ మన కోసం నేర్పించాడు. ఏంటి ఆయనకి మనం బాగా ఉపయోగపడుతున్నాం కాబట్టి నేర్పించాడు. ఏడ్చావులే అస్పానిటీ. ఇందా నీ కర్మ. రాము ఏడి ఏడి అని అడుగుతున్నా. అదే ఎక్కడా అని వెతుకుతున్నా. నా మొహల్లో వెతుకుతున్నావా? సరిగా చెప్పు. ఏమండి మెకానిక్ గారు చాలా పనిలో ఉన్నట్టున్నారే. కనిపించటంలా? మాటా మంచి లేకుండా ఉంటే నిద్రపోతున్నావేమో అనుకున్నా. నన్ను చూస్తే నీకు అనిపిస్తుందా? అబ్బో చాలా కోపంగా ఉన్నట్టున్నావే. నేను వెళతాలే. మరీ మంచిది. నువ్వు ఇక్కడుంటే నాకు పని నష్టం, మీ నాన్నకి వ్యాపారం నష్టం. వెళ్ళిరా. సరే గాని రేపు నా పుట్టినరోజు, నువ్వు తప్పకుండా మా ఇంటికి రావాలి. భలేదాని వెళ్ళి, మీ నాన్న చూస్తే కరొచ్చుకుంటాడు. మరేం పర్వాలేదు, నా కోసం 4 తన్నులు తిను, ఆ తర్వాత కాస్త ఇస్తాను తాగుదు గాని. తప్పకుండా వస్తావు కదా. లక్ష్మి లక్ష్మి ఇదిగో కనకమ్మ, వెళ్ళి అమ్మగారి రమ్మను. జయంతి అమ్మా ఇలారా. ఏం నాన్న? రేపు నీ బర్త్డే కదూ, ఈసారి నీకు ఎంత మంచి ప్రెజెంట్ తీసుకొచ్చానో తెలుసా? ఏమిటి నాన్న? చూడమ్మా మీ ప్రసాద్ బాబు టెలిగ్రామ్ ఇచ్చాడు చూసుకో. లక్ష్మి లక్ష్మి వస్తూనే ఉన్నావమ్మా. నువ్వు ఈ సంగీతం నేర్చుకున్నావు, ఉచ్చరించేదేమిటి నాకు తెలియక అడుగుతా చెప్పు. నువ్వు మీ నాన్న ఇద్దరిద్దరే, నీకు ఇన్నేళ్ళు వచ్చాయా? ఇప్పటికీ పెళ్లి చేద్దామనే ఆలోచన లేదేమే మీ నాన్నకి? సరేలే అవి తీసుకెళ్ళి బయట పడుకో. అద్దిబాకే కాకుండా నెత్తి మీద పోగేది ఒకరు రాసారా? ఉండండి, మిమ్మల్ని ఇప్పుడే కాండి చేశాను. ఏ పరంధావయ్య, ఓయ్ పరంధావయ్య, ఓయ్ పరంధావయ్య. ఆయన అలా అరుస్తాడేమిటి? ఇంట్లో కూడా వచ్చాడే. అద్దె వల్లేదని నాన్న నాన్న మాట అంటున్నాడమ్మా. అవును మరి, అద్దె ఉన్నప్పుడు అనరా ఏమిటి? మంచి మాట అన్నారు. అక్క గారు మీరు ఒక్కసారి బయటకు వస్తారా? కాస్త మాట్లాడాలి. నాతో మాట్లాడాలా? తిక్కకేం తక్కువ లేదు. నాన్నగారు వచ్చాక మాట్లాడుతూ చెప్పి పంపించు. అంటే దాని అర్థం? మీరు మీ ఇంటికి దయచేయండి, మా నాన్నగారు వచ్చాక మాట్లాడతాను. నేను కదలను, ఇది నా ఇల్లే. తెలుసు, కానీ అద్దెస్తున్నాడు, ఇది మా ఇల్లు కూడా. ఈ కూడా గిరా ఫిట్టింగ్లు మన దగ్గర తీసాయి. ఇది నా ఇల్లు, నేను అద్దెచ్చే దగ్గర కదలను. ఇక్కడే కూర్చుంటాను. ఎలా కూర్చుంటారు? ఇప్పుడు మేము ఇల్లు కడుక్కుంటాం, ఆ నీళ్ళన్నీ మీ మీదకి వస్తాయి. నీళ్ళు కాదు వరద చేశారే, ఇక్కడి నుంచి నేను కదలను. అయితే కూర్చోండి. వదిలి గారు
అన్నగారు చూడండి, అద్దెకు పోతే వీల్లేదంటూ తిష్ట వేసి కూర్చున్నారు. వారి ఇంట్లో లేరు, తర్వాత రమ్మంటే నన్ను బయటకు వచ్చి మాట్లాడమంటున్నారు. ఇదేమైనా బాగుందా చెప్పండి. మీరేమీ అనుకోకండి, ఆయన తత్వమే అంత. నేను కనుక్కుంటాను. తత్వం అంట తత్వం. ఆ చెంబున్ నీళ్లు నెత్తిని పడుంటే ఈ పాడి తత్వం ఫిరాయించుంది. చిత్ర రవి, మీ నాన్న చూడు, అత్తే ఇవ్వలేదని వాళ్ళ గుమ్మల హంగామా చేస్తున్నారు. పూర్తయ్యాల్సింది అదే. అది సరే కానీ మన మర్యాద కూడా చూసుకోవాలిగా. నువ్వు వెళ్ళి మీ నాన్న తీసుకురా, ఇవి నేను చూస్తాను. అయ్యో, బంగారం లాంటివి తీసి పగలగొడతా. సరే నేను చూడవు, నువ్వు వెళ్ళి. వెళ్ళమంటే నానా. నానా ఇంటికి పద. రై, నేను రానురా. ఇవాళ అద్దే వచ్చి వీడి చేతి ఇల్లేనే ఖాళీ చేయించాలంటే ఈ మాత్రం దాన్ని మీరెందుకు నాన్న? మన మట్టిని పంపిస్తే సరిపోయిందిగా. చచ్చా, ఆ మట్టి గడిది మట్టి మట్టి పురరా. వాడి భాష ఈ బ్రతుకున్న వాళ్ళకి ఏమీ అర్థం కాదు. చంపు పోని, నేనున్నానుగా, నాకు చెప్పకూడదు. రై, నువ్వు పెళ్లి చెందరురా, ఎంత డబ్బున నీ సూట్లుగా సరిపోదు. అవన్నీ ఇప్పుడెందుకు నాన్న? వీళ్ళ సంగతి నేను చూస్తాను కానీ నువ్వు ఇంటికి పద. అమ్మ నిన్ను అర్జెంటుగా రమ్మంటుంది. అమ్మ బాబో, మీ అమ్మ నమ్మడమే, నేను ఆగడమే. వెళ్ళిపోతాను. ఇవాళ ఈ సంగతి అటో ఇటో తేల్చకపోయావంటే నీ సూట్లని తీసుకువెళ్ళి ఆ నూతులో పారసం. జాగ్రత్త, నేను నీ బాబులైన సంగతి మర్చిపోకు. వాళ్ళ అమ్మాయి వట్టి గడుగ్గాయి. నా నెత్తి మీద నిన్ను కూరగాయ తోకలేదు. ఇంకా రెండు మూడు ఉన్నాయి చూడు. అక్కడ కూర్చుంటాను, బకెట్తో నీళ్లు, చెంబు, చాట, చీపి అన్ని పట్టుకొచ్చింది. గడిచైన గవర్నమెంట్ ఆఫీసర్ని కనుక గమ్మత్తుగా తప్పించుకున్నాను. లేకపోతే నా తలం తెచ్చురా నాన్న. నేను నీ కొడుకు నాన్న సంగతి మర్చిపోకండి. ఒరే, పులి కడుపున పిల్లి పుడుతుందిరా పులి. వస్తుందని మూల దాక్కున్నారా? తట్టుకుని కనిపెట్టేశారే. మా నాన్నగారి సంగతి మహా తెలిసినట్టు మాట్లాడుతున్నారు. ఆయన అలా దాక్కునే రకం కాదు. పాప, మూడు నెలల అద్దీ ఎగ్గొట్టిన వాళ్ళని గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆడవాళ్ళు ఏదైతే బడాయిలు కొట్టే వాళ్ళని గురించి తెలుసుకోవడానికి ఎంతో సేపు అక్కర్లేదు. ఇంతకీ ఏం చేద్దాం అని ఉద్దేశం? అద్దెవ్వకపోతే ఇంట్లో నుంచి వెళ్ళగొడతాం. మాట అన్నంత తేలిక కాదు, మేము ఇక్కడి నుంచి వెళ్ళాం. ఉండండి, అయితే పోటీ వాళ్ళు వస్తారు, మెడబెట్టి తింటుతారు. అయితే ఇక్కడెందుకు కేకలు? కోర్టుకే వెళ్ళండి. రెండు రోజులు పోతే అది తెలుస్తుంది. రెండు రోజులు పోయాక ఎందుకు? ఇప్పుడే వెళ్ళండి, మీ నాన్నని సాయం తీసుకెళ్ళండి. ఒళ్ళు దగ్గర ఉంచుకుని మాట్లాడు. మీరేనా పిలిచింది? అవును. ఆగమన్నారు ఎందుకు? ఎందుక, ఆ మాత్రం గ్రహించలేవయ్యా, ఏ మనిషి వయరు? ఎందుకై ఉంటుంది చెప్పమా. ఓ, ఇంటి అంటే అది 3 మాసాలు 150 రూపాయలు చెప్పాం. కరెక్ట్ గా పెట్టి ఉంచాం. దయచేయండి. రండి రండి రండి, కూర్చోండి. కుర్చీ లేదు అమ్మాయి, చెప్పరా, కూర్చోబెట్టి కుర్చీ వేయి. కుర్చీ లేకుండా కూర్చోమంటే ఎక్కడ కూర్చోరండి? గోడ కుర్చీ వేయాలంటే చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నప్పుడు వేయించారు మాస్టారు. పైకి మీరు తీసుకువెళ్ళారుగా. నేనెప్పుడు తీసుకెళ్ళాను చెప్పమా.
తీసుకెళ్తే ఆ అద్దె బాకి అలాగే ఉండిపోయిందే. ఏమో ఎందుకు ఉండిపోయిందో నాకేం తెలుసు. చిత్ర నా తల వేడెక్కిపోతుంది, నువ్వు చెప్పు మీ నాన్నకి. నాన్న నీ జ్ఞాపకం లేదు, నువ్వేగా తీసుకెళ్ళింది. తీసుకెళ్తే ఏం చేశాను చెప్పమా, వీధిలో పారేయలేదు కదా. మీ అమ్మ అలాగే అంటుంటుంది, నా మీద ఏదో ఒక నెపం వేయకపోతే మీ అమ్మకు తోచదు. ఏమన్నారు? ఏమన్నారు అమ్మా? నువ్వు ఊరుకోమ్మా, నాన్న నువ్వు పైకి తీసుకువెళ్ళావు, లేకపోతే నా వేణెలా తెచ్చావు. సరిగ్గా జ్ఞాపకం వచ్చింది, అలా అలా చెప్తూ ఉండమ్మా, లేకపోతే మీ అమ్మ పెట్టే యాతలకు ఈ పాటికి అరణ్యాల పాలు కావాల్సిందే. ఏమన్నారు? నేను పెట్టే యాతలక, నువ్వు ఊరుకోమ్మా. ఎవరితో మొదలిడు నా తిండి నా తిరిగితే తిన్నా, నా తిండి నా తిరిగితే తిన్నా, నా తిండి నా తిరిగితే తిన్నా, తిరిగి తిన్నా. ఎవరు మీ డబ్బు ఉందే, డబ్బు ఖర్చు పెట్టేశాం. మంచి పని చేశారు, ఈ కబురు చెప్పడానుక ఇన్ని మెట్లు ఎక్కించి తీసుకొచ్చారు. ఏమండో ఈ ఫిట్టింగ్లు మన దగ్గర కుదరవు, ఇస్తారా డబ్బు ఇవ్వండి, లేదా ఇల్లు ఖాళీ చేసి బయటికి పోండి. దండం పెడుతుంటా దొరా. ఏరా పెట్టి బేడ తయారయ్యావు, ముఖం మార్చేస్తున్నావా? ఓ మా దేశం పోతుండా దొరా, మరేమన్నా గానీ 3 నెలల నుండి నౌకరీ చేస్తుండా మీ దగ్గర నుండి 1 రూపాయి సంపాదించలేకపోయా. ఎక్కడి నుంచి వస్తుందో రూపాయి? అద్దె కోసం వచ్చాడు చేత కాదు, నౌకరీ కావాలి నౌకరీ. ఎందుకు వచ్చావు నౌకరీకి? కడుపు కోసం వచ్చిండా దొరా, అక్కడ మా ఆడది తిండికి లేక చస్తుండాలని పత్రం రాయితే ఈ దొరవరు 40 రూపాయలు ఇచ్చుండు. ఇకనే పోతుండా దొరా. సరిగ్గా జ్ఞాపకం వచ్చింది, అలా చెప్తూ ఉండాలి. నీకు 40 రూపాయలు ఇచ్చాను కదూ, లెక్క సరిపోయింది. లెక్క ఎక్కడికి పోతుందండి? లెక్క ఎక్కడికి పోదు కానీ మీరెక్కడికన్నా ఏ పోతున్నారు, కూర్చోండి. ఈ విధవకి మీరు 40 రూపాయలు ఇచ్చారా? ఇచ్చాను. సరే పద పోలీస్ స్టేషన్. ఎందుకు? ఆ 40 రూపాయలు నాకెవరైతే వాడు తీశాడు. నీ చేతికి ఇవ్వమని ఇవ్వలేదు, అతని భార్య తిండి లేక బాధపడుతూ ఉంటే చేతిలో డబ్బుంది కనుక ఇచ్చేసాను. మంచి పని చేశావు, మరి ఇంత గొంతు చింతుకుని అడుగుతుంటే నాకెందుకు ఇవ్వయ్యా? మీ భార్య తిండి లేక బాధపడటం లేదుగా, మీ అద్దె 4 రోజులు ఆలస్యమైనా పర్వాలేదు. ఇక నే పోతుండా దొరా, ఆ 40 రూపాయలు అద్దెలో మినాయించుకోండి. అలాగే వెళ్ళు. నిజంగా మినాయించుకుంటావా? ఏం మినాయించుకుంటే? గుండె పగలుతాను. అయితే ఇస్తాను. ఎప్పుడు ఇస్తాను? 1వ తారీఖు ఇస్తాను. రేపేగా? 1 రేపే ఇస్తాను. అయితే రేపే వస్తాను, నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా? వదిన గారు 4 మంచి కప్పు సాసరులు ఉంటే ఇస్తారు, సాయంత్రం ఇచ్చేస్తా. ఏమిటి విశేషం? విశేషమే, సాయంత్రం అమ్మాయిని చూడ్డానికి వస్తున్నారు, తీద్దామంటే 4 మంచి కప్పులైనా లేవు. అబ్బాయి ఏం చదివేట? ఏవో పెద్ద పెద్ద పరీక్షలే పాస్ అయ్యాట, ఒక్కగానొక్క కొడుకు, చాలా స్థితి మంతుడు. అమ్మా నాన్న పిలుస్తున్నాడే. వస్తున్నా, మీ నాన్న పోరు పడలేకుండా ఉన్నాను. కప్పులు పంపుతారు కదా? అలాగే అమ్మాయిని పంపించండి, నేనే ముస్తాబు చేసి తీసేటిచ్చి పంపిస్తాను. ఖగరాజు నీయానతి వినివేగమే తనలేదో, గగనానికి ఈయల దూరం బని నాడో. చూడు సాయంత్రం చిత్రం చూడటానికి వస్తున్నాడు. పెళ్లి వారే చాలా స్థితిమంతులు, ఒక్కగాను ఒక్క కొడుకు. ఎన్నిసార్లు చెప్తారండి? ఎప్పుడు చెప్పాను చెప్పమా చిత్ర, మీ అమ్మతో చెప్పానంటావా? చెప్పావు కదా నాన్న. సరిగ్గా జ్ఞాపకం వచ్చింది, అలా చెప్తూ ఉండమ్మా, లేకపోతే మీ అమ్మ నన్ను స్థిమితంగా బతకనియదు. ఇంతకు నేను చెప్పవచ్చింది ఏమిటంటే, పిల్ల గనక వాళ్లకు నచ్చిందో పెళ్లి అయిపోయినట్టే నా బెంగ తీరిపోయినట్టే. మీకు అసలు బెంగ అంటూ ఎప్పుడైనా ఉందా? మన పిల్లకేమండి బంగారు బొమ్మ, తప్పకుండా నచ్చుతుంది, కాకపోతే కాస్త గారాబం చేసి నెత్తి నెక్కించుకున్నారు. నీవన్న మాట నిజమే, ఎలాగూ ఒక అయ్య చేతిలో పెట్టవలసిన దాన్ని ఇంత గారాబం చేయటం మంచిది కాదు. ఇప్పుడు అనిపిస్తూ ఉంది, చిత్ర వెళ్ళిపోతే ఇల్లు మళ్ళీ చీకటి కోణమేగా. నీకు నేను, నాకు నీవు, ఇద్దరం ఒంటరిగా మిగిలిపోతాం. ఎందుకలా ఇదవుతారు? ఊళ్ళో సంబంధమే కదా, మన కళ్ళ ముందే ఉంటుంది. అమ్మా అమ్మా, లేదమ్మా చూడు, పెళ్లి కూతురిని కంట తడిపెట్టకూడదు.
నగు భూము గనలేని నా జాడ చలసి రతీదేవిలా ఉన్నావు. ఈ నెక్లెస్ కూడా పెట్టుకున్నావంటే అబ్బాయి తప్పకుండా నిన్నే వరిస్తాడు. నన్ను వరిస్తే పర్వాలేదు కానీ ఈ నెక్లెస్ వరిస్తే మాత్రం మా నాన్న పీకల మీకు వస్తుంది. వచ్చి కొంటే పిల్ల ఉండు తీసేసేస్తాను. చారు తీగలు తురావాలి తీ కాదు చారు పెట్టాను కాకతోంది కాసేపు ఉండండి ఆ పిల్లకి టీసెట్ ఇచ్చి పంపించేస్తాను. అది పిల్ల కాదు పెద్ద పిడుగు. మొన్న కాయగూర తొక్కలని నన్ను ఎత్తి మీద వేసింది. ఇప్పుడు ఈ టీషర్ట్ మన ముఖాన్ని పగలగొట్టినా పగలగొడుతుంది. చాలా ఊరుకోండి ఆ అమ్మాయి వింటే బాధపడుతుంది. ఏమైనా సరే నువ్వు ఇవ్వడానికి వీల్లేదు. ఏమండి పుల్లయ్య కోసం ఈ రోజున వేసి వేషమాజోరు పంతానికి గమ్మించురు అనగూడదే మనకెందుకులే మాటంటే చిటపట మందురులే వారెవా దోరుహే వారెవా దోరుహే వారెవా దోరుహే. మగవారి ప్రతాపం తెలుసు ఆడవారని అలుసు తమ బడాయి చూపించురులే ఎంతైనా మేము మగాళ్ళం మా మూతిని ఉన్నది మీసం జగమిటులైన యుగమటులైన ఆ చెల్లునులే మా అధికారం వారెవా దోరుహే వారెవా దోరుహే వారెవా దోరుహే రవి ఏమిటి బోర్డు కప్పులో తెచ్చావు నా కొత్త టీషర్ట్ ఏమైంది? ఊరుకో బాబు నేను నీ టీషర్ట్ పగలగొట్టావా? లేదు వాళ్ళ ఇంటికి చిత్రం చూడటానికి ఎవరో వస్తున్నారని మన టీషర్ట్ అడిగి తీసుకెళ్లారు. అడిగితే మాత్రం అర్థమైన వాళ్ళకి నా టీషర్ట్ ఇస్తావా? ఎందుకు రాస్తా వాళ్ళు వింటే ఏమనుకుంటారు? ఏమనుకుంటే నాకే ఇరుగు పురుగు అంటే అంత మాత్రం ఇచ్చి పుచ్చుకోవడం లేకుండా ఉంటుందా? ఏదో పెళ్లి చూపులకు వస్తున్నారు కదా అని నా టీషర్ట్ దానం చేస్తావా? అసలు ఆ అమ్మాయికి పెళ్లి కాకపోతే మనకు వచ్చే నష్టం ఏమిటి? చెప్తా టీషర్ట్ కి గట్టి లేనాడు ఆ అమ్మాయి పెళ్లి చేస్తారు వాట. ఏమిటి అది నీకేమైనా మర్చిపోయిందా? లక్షణంగా అందులో ఉన్న టీసీ ఇచ్చర్ చెప్పులో పోస్తావేమిటి? వాళ్ళ అబ్బాయి అనే మాటలు విన్నావా? టీసెట్ తెచ్చావని గతి లేని వాళ్ళ కింద జమకడుతున్నాడు. ఎవరికి కావాలేంటి బెథవ సెట్టు? తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. చిత్ర అది కాస్త ఇచ్చేస్తే వచ్చే వాళ్ళకి టీ ఎలా ఇవ్వలే? ఆ ఇచ్చర్ చెమ్ముతో ఈ తలో కాస్త దాంతో ఎత్తుకు తాగుతారు. అర్థం పర్థం లేకుండా ఏమిటా చిందులు? కాకపోతే ఏమిటమ్మా రెండు కప్పులు ఇచ్చి వాళ్ళని అవమానం చేస్తే సైన్ చూడుకోవాలి. వాళ్ళ కప్పులు తీసుకెళ్లి వాళ్ళ మొహాన్ని కొట్టి అబ్బాయి అరపులు ఏమిటో కట్టిస్తాను. చిత్ర తొందర పడకు. చిత్ర నిన్నే ఆగు.
నువ్వెందుకమ్మా ఏడుస్తావు? ఏడవలసింది నేను. నా మొట్టమొదటి పరిశుభ్రతకు పిండి పిండి చేసి పారేశావు. ఏమిటి ఆలోచిస్తావు? పింగాని ఎరువు చెట్టక మంచిది, తీసుకువెళ్ళి దొడ్లు వేయి. తాళ్ళు ఎవరుకోండి, పొరపాటు ఎవరికైనా జరుగుతుంది. చాలు చాలు చాలు, నేనే వాళ్ళనే చాలు. ఏమైంది? టీ చెట్టు కింద పడి పగిలిపోయిందమ్మా. చెప్తుంటే వినకుండా చెండుకుని పరిగెత్తావే. అయిందా శాస్తి? అయినా ఆడపిల్లకి ఇంత అదిరిపాటు పనికిరాదు. ఎందుకే దాన్ని అలా చంపేస్తున్నావు? ఇంటి వాళ్ళ టీ షర్ట్ తీసుకొచ్చి పదలగొట్టింది. అసలు వాళ్ళ టీ షర్ట్ ఎందుకు తెచ్చారు చెప్పమా? ఇది మరీ బాగుంది. చిత్రం చూడడానికి ఎవరో వస్తున్నారన్నారు. వాళ్ళేరి? వాళ్ళెవరు? వాళ్ళ పెళ్లి వాళ్ళేనా? వాళ్ళు రావడం లేదు. మీ అమ్మాయా అన్నారు. తఫీం అని అవుననేసాను. అంటే ఏమైనట్టు అబద్ధాలు ఆడడం అలవాటు లేదాయా? చటుక్కన పట్టుకున్నారు. నీవెప్పుడు పిల్లలు లేరని చెప్తూ ఉండేవాడివిగా. చెప్పు, నిజం చెప్పు. ఈ పిల్ల ఎవరు? ఈ పిల్ల తండ్రి పేరు ఏమిటి? అడిగాను. చెప్పలేకపోయారా? చిత్ర చిన్నప్పుడు చెప్పిందిగా వాళ్ళ నాన్న పేరు. ఎప్పుడో చెప్పిన పేరు ఇప్పటిదాకా జ్ఞాపకం ఉంటుందా? మర్చిపోయాను, చెప్పలేకపోయాను. ఇప్పుడు ఏం మించిపోయింది? అమ్మాయిని అడిగి వెళ్ళి చెప్పిరండి చిత్ర. సరేలే, పేరు అడగగానే సరిపోయిందా? కులం ఏమిటి, గోత్రం ఏమిటి అని లక్ష ప్రశ్నలు వేస్తారు. ఎలా చెప్పగలం? చెప్పలేకపోతే వాళ్ళు చిత్తం వచ్చినట్టు మాట్లాడతారు. ఇదిగో ఇక దాని పెళ్లి విషయమై ఎవరి దగ్గరకైనా వెళ్ళి అడిగితే ఒట్టేననుకో. వెళ్ళరు? ఎలా వెళ్తాను? వెళితే అందరూ ఇలాంటి ప్రశ్నలే అడుగుతారు. అయితే ఇక పిల్లకి పెళ్లి చేయరా? చెయ్యను, చెయ్యనంటే చెయ్యను. దానికి పెళ్లి చేసి పంపించి ఆ దండతో నన్ను చావలేదు. రండ్రా, కాసేపు క్యారమ్స్ ఆడుకుంటా. నేను జైన్స్ ఒకటి. ఇంటిమేషన్ లేకుండా వచ్చేసా? మాట మాత్రం ముందుగా తెలుసున్నట్టయితే పెద్ద ఊరేగింపు తోటి రిసెప్షన్ ఒకటి అరేంజ్ చేసావాడిగా. మీరంత హడావుడి చేస్తారనే చెప్పకుండా వచ్చేసాను. అది ఎంత వాడవయ్యావరా ప్రసాద్? వెరీ గుడ్. అమ్మాయి తెలుసా, మీ బావ ప్రసాదమ్మా చెప్పిరా. అలాగే బాబయ్యా రా. ఎంతకాలానికి నిన్ను చూడగలిగాం ప్రసాద్. నువ్వింత పెద్ద డాక్టర్ అయి వస్తున్నావంటే మీ మామయ్య సంతోషం ఇంత అంతా కాదు. అంతా మీ చదువే కదా అత్తయ్య, మీ రుణం ఎలా తీర్చుకుంటారు? మా బరువు తీరిస్తే రుణం తీర్చినట్టే ప్రసాద్. చెప్పకుండా వస్తే వచ్చావు కానీ మంచి సమయానికే వచ్చావురా. ఇవాళ మన జయంతి పుట్టినరోజు, రావమ్మా. అదేమిటి, నీ బర్త్డే స్వీట్స్ మీ బావకు పెట్టవే? నీ ఇల్లు బంగారం కాను, అంత సిగ్గేమిటే బావకటి ఇయ్యి జయంతి. మబ్బుల చాటున చంద్రునిల పొద మాటున దాగిన చిన్నవాడ. మబ్బుల చాటున చంద్రునిల పొద మాటున దాగిన చిన్నవాడ. ఎందుకు విందుకు రావు మనసెందుకు తీసుకో,
రవి చిత్ర వాళ్ళ కూతురు కాదట, పాపం అవుతుందనుకున్న సంబంధం కాస్త వెనక్కిపోయింది. అమ్మా, చిత్రం నేను పెళ్లి చేసుకుంటానమ్మా. నువ్వు పెళ్లి చేసుకుంటావా రవి? అవునమ్మా, చిత్రం నేను చేసుకుంటా. వాడు చొక్క కొడలేదే, వాడేలా బాబోయ్ కుంప ఊడిపోతుంది, వెంటనే వాడిని ఖాళీ చేయించవలసిందే. ఇప్పుడు వస్తాను. అమ్మాయి సంబంధం విషయంలో కొంచెం హడావిడిగా ఉన్నాను. అదే సాగదు, నేను విన్నదాన్ని బట్టి మీరు ఒక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వెళ్ళదు, ఇల్లు ఖాళీ చేసి బయటికి వెళ్ళవలసిందే. ఏం విన్నారు? నువ్వు వేస్తున్న ఫిట్టింగ్ మా అబ్బాయిని మంచి చేసుకుని మీ అమ్మాయి నుంచి చేద్దాం అనుకుంటున్నావుగా. నీ ఎద్దగొట్టడం కాకుండా జడ్జి గారి కట్నం ఎందుకు పాటు చేస్తావు? ఇంతకీ అమ్మాయి నీ కూతురు కదటగా. చిత్తం కాదు, కాకపోయినా మాకు చిత్రం ఎలాంటిదో మీరు అర్థం చేసుకోలేరులేండి. మీరు వారిని అనవసరంగా అవమానిస్తున్నారు, వారు అద్దెచ్చేశారు. నేనిచ్చానా? ఎప్పుడు ఇచ్చాను చెప్పమా. వా, మా చిత్రం ఇచ్చి ఉంటుంది, మనీ ఆర్డర్ వచ్చి ఉంటుంది. అవునవును, మీ చిత్రం ఇచ్చింది. చిత్రచిందా? మరి నాకు చెప్పలేదే, తగిలేశావా? లేదు నాన్న, ఇదిగో సూట్ కొనేశాను. ఏడవ లేకపోయావు, దాంతో పాటు నాకు సైన్ పని తీసుకెళ్ళిపోయావా? ముసుగు బయటికి పోదు. ఇప్పుడు అవన్నీ ఎందుకు గానీ ఇంట్లో పోదండి, అమ్మ రమ్మంటుంది. అమ్మ రమ్మంటుందా? ఇంతసేపు చెప్పలేదు మాట. చారు, నాన్న వాళ్ళద్దే ఇచ్చేసావా అమ్మ? మనీ ఆర్డర్ వచ్చిందన్నమాట, మరి నాతో చెప్పనేలేదే. ఆయన నన్ను అనవసరంగా ఎంత అవమానం చేశాడో చూసావా? పాపం సమయానికి అబ్బాయి వచ్చి అడ్డుపడ్డాడు. ఏదో మరో సంబంధం ఉందని విన్నాను, పోయి కనుక్కొస్తాను, లేకపోతే మీ అమ్మ నన్ను స్థిమితంగా బతకనివ్వదు. మనీ ఆర్డర్.
డబ్బు. మా డబ్బు ఏమిటి? మా తరఫున మీరు మీ నాన్నగారికి ఇచ్చారే అది. ఏమిటి? మీ తరఫున నేను మా నాన్నగారికి ఇచ్చిన డబ్బా? నో నో నో, అలాంటిది ఇవ్వలేదండి. పెట్టకారానికే గాని ఇదిగో 3 నెలలు అద్దె 150 రూపాయలు. ఐఎమ్ సారీ. అలా కూర్చోలేక పెట్టుకో. తీసుకోండి. రసీ తీసుకొస్తాను, కూర్చో. మా అమ్మ తిడుతుంది, నేను వెళ్ళాలి. మీ అమ్మ తిడితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? కూర్చో. వద్దులేండి, రసీదు తర్వాత మా నాన్నకి. అయ్యో, నాకు అసలే మతి మరుపు, మళ్ళీ రభస అవుతుంది. చిత్ర, కూర్చో కూర్చో. అందాక ఈ మ్యాగజైన్ చూస్తాం, ఇప్పుడే రసీదు తీసుకొస్తాం. పొరపాటు పడుతున్నావు చిత్ర. అభిమానించుకునే వాళ్ళని ఎవళ్ళు అవమానించాలి. రసీదు కోసం కూతురు పంపిస్తాడా? పాట పాదు. డబ్బు కంటి కనపడలేదు కానీ రసీదు మాత్రం కావాలి. రసీదు డబ్బు అమ్మాయి రవి చెప్పిచ్చిందండి. అది అడుగుపెట్టాడుదా? రసీదు. ఇదిగో రసీదు. రసీదు కోసం వచ్చిందని రయ్యమని బందాతోటాల రవి గదిలోకి వచ్చామే. అవునవును, నాగిదిలో వచ్చి పడ్డానే. పగలగొట్టింది కదా, దానికోసమని ఏడుస్తూ క్షమార్పణ చెప్పుకుందామని. క్షమాపణ తీసేట్టు పోయిందిగా. డబ్బు 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 కూడా నాకే ఇచ్చింది కదన్నా. అది కూడా తగలబెట్టావా నాన్న? ఈశ్రోమన్ ఇంకా అలా తగలబడ్డామే. దయచేయి దయచేయి. అవునవును, ఇంకెంత నుంచున్నావు? దయచేయి దయచేయి. ఇదిగో మీ నాన్నతో చెప్పు, ఇక నుంచి అద్దె బకాయి పడ్డారో ఇంట్లో నుంచి నేనే వెళ్ళగొడతా. ఇంటి మీ బాధ్యత అంతా నాదే. బాగా చెప్పారు నాన్న. అంత గట్టిగా చెప్పాడు కనుకే అద్దె నిమిషాల మీద వసూలైపోయింది. ఆ మట్టయ్య గడికి 40 రూపాయలు మెత్తపడేవు తనీకల్లా. నేనా? ఫస్ట్ ఇవ్వండి. చూచావా అబ్బాయా మధ్యాకే కొడుకే. చూచారు మన రవి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని. అదే అది నిజం కాదంటాను. ఒకవేళ నేను భ్రాంతి పడ్డానేమో. అంతేనే, నువ్వు భ్రాంతో భ్రమో ఏదో పడి ఉంటావు అంతే. నా కొడుకు సంగతి నాకు తెలవదు. పులిగడుకుని పిల్లి పుడుతుందా ఎలక పట్టక? అవునవును, ఎలకే పుడుతుందా? ఇదేమిటి ఎలా మాట్లాడను? చూడు, నీతో మాట్లాడుతుంటే నా బుర్రే రిటైరైపోతుంది. ఇప్పుడే వెళ్తాను, జడ్జి గారి అమ్మాయిని ఫిక్స్ చేస్తాను. ఆ 40,000 రూపాయలు అలా బ్యాంకులు వేసి ఇలా తగ్గవుతాను. ముందు ఆ పని చేయి. ఎక్కడికి వెళ్ళావే ఎంతసేపు? ఈడొచ్చిన పిల్లవి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే రేపు పెళ్ళేవక్కర్లా? అక్కడ చేసుకోండి. ఈ రోజుల్లో చాలా మంది ఆడవాళ్ళు పెళ్లి చేసుకోట్లే. ఎవరైనా ఉంటే ఉండదు, నా కూతురు మాత్రం అలా ఉండటానికి వీల్లేదు. ఇలాంటి మాటలు వింటే నాకు ఒళ్ళు మండుకొస్తుంది. ఓ అవసరం. పౌడి చెంగురు ఆ మూట ఏమిటి? అంత డబ్బు ఎక్కడదే నీకు? ఎవరిచ్చారే? సర్లేవే, ఎవరిస్తాడు? పోస్ట్ ఫ్యూన్ ఇచ్చాడు. నాన్నకి డబ్బు వచ్చింది. ఓ డబ్బు వచ్చిందా? అయితే ముందు వెళ్ళి వాళ్ళ అద్దె వాళ్ళ ముఖాన్ని కొట్టరాపో. వెళ్ళు, వెళ్ళమంటుంటే. ఏమండోయ్, జడ్జి గారి ఇంటికి పెడుతుంటే ఎదురొచ్చావు? నేను వెళ్ళిన పని అయినట్టే. ఏ ఆ మట్టి గడికి ఇచ్చిన 40 రూపాయలు కోసం వచ్చావా? నేను ఇవ్వనుపో. ఒరే రవి, నేను ఇవ్వనుపో. ఒరే రవి. నాన్న, నేను పిలిచిన స్లాక్ నువ్వు తొడిగా ఏమిటి? నీకే బాగలేదు. అన్ని నీకే బాగుంటాయి మహా. రై, ఈ పిల్ల మట్టి గడికి ఇచ్చిన 40 రూపాయల కోసం వచ్చింది.
ఇచ్చావు జాగ్రత్త తన్నేస్తా. నేనే దిగిస్తాను నాన్న, అదంతా నేను చూసుకుంటానుగా, నువ్వు వెళ్ళు. ఏం జరిగింది ఏమిటి? ఆ చొక్కా చూసి మీరే అనుకున్నాను. అయితే 40 రూపాయలు తిరిగి ఇవ్వాలా? కాకపోతే మేము ఇవ్వాలా? సరే, ఇప్పుడు మీరేగా అన్ని చూసేది కనుక్కునేది. అంటే? అంటే అద్దె తీసుకోవడం, అద్దె వారికి కావాల్సిన సదుపాయాలన్నీ చేయటం. అవునవును, మనమే. అయితే ఒకసారి ఇట్రండి. పదండి. చూడండి, ఆ మెట్లు కాస్త బాగు చేయించాలి. ఏది బాగానే ఉంది? అక్కడ కాదండి, ఇక్కడ ఇక్కడ. ఇక్కడ అనుకుంటాను. చేతి ఆకుడు అమృతాంజలి కలగదు, అమృతలో ఉన్నాయనుకో, ఇచ్చే ఆకులన్నీ ఇచ్చే. నా దగ్గరికి వచ్చే పాప చాలా కష్టపడతారు కానీ ఇంటికి వెళ్ళిన పని ఏమైంది? అది జడ్జి గారి అమ్మాయి సంగతనా? ఓ దర్జాగా వెళ్ళిపోయాను, వాకిట్లోనే కనిపించాడు ప్యూర్. దయచేయండి సార్, దయచేయండి సార్ అన్నాడు. లోపలికి వెళ్ళాను, కూర్చోండి సార్ అన్నాడు. కూర్చున్నాను. మీకేం కావాలి అన్నాడు. మీ అయ్యగారు కావాలి అన్నాను. మీరు చూడడానికి వీల్లేదు అన్నాడు. ఏ అన్నాను? అయ్యగారు క్యాంప్ వెళ్ళిపోయారు సార్ అన్నాడు. ఆ ఊపులో నేను కూడా ఆ క్యాంప్ వెళ్ళిపోదా ఉన్నాను. ఇంతలో నువ్వు గ్యాప్ వచ్చావు. ఆ తర్వాత సంగతి నీకు తెలుసు. ఇదా మీరు చేసుకొచ్చిన నిర్వాహకం? చెప్పి చెప్పి నా ప్రాణాలు తీశారు కదండి. అప్పుడు ఎక్కడైంది విను, జడ్జి గారు రాగానే ముహూర్తం పెట్టించేస్తాను. ఆ 45,000 రూపాయలు బ్యాంక్లో వేసిస్తాను. లేకపోతే మన రవి జడ్జి గారి అమ్మాయి ఈ ఇంట్లో చిలకా గోరింకలా ఉంటాడు. లేకపోతే మనిద్దరం ఆ ఇంట్లో రిటైర్డ్ చిలకా గోరింకలా ఉంటాం. కదా చారు, నువ్వు అలాగ కొంటిగా కవించే ఉంటే నా కుర్తను వచ్చేసుకుంది. వచ్చేసింది చాలు. కవ్వించేవే కవ్వించేవే కలువరే కుల కన్నుల దానా, కవ్వించి చౌవనమంతా గందేయు నెచ్చిన దానా, కవ్వించి చౌవనమంతా గందేయు నెచ్చిన దానా. వయ్యారముల్కు కాదని అనబోకు, వాదమాడబోకు.
కవ్వించేవే కవ్వించేవే కలువరే కుల కన్నుల దానా కవ్వించే జౌవనమంతా గంధేయున చిన్నదాన కాదా నా మీద ప్రేమ లేదా కమ్మని రేయి గుమ్మైపోయి కల్పు చేయి చేయి కానరాని కాయి కవ్వించేవే కవ్వించేవే కలువరే కుల కన్నుల దానా కవ్విస్తే యౌవనమంతా గంధేయుని చిన్నదానా కవ్వించేవే కవ్వించేవే కలువరే కుల కన్నుల దానా నవ్వించేవు నవ్వించేవు కొండ నడకల కులాస కాడ నవ్విస్తే జౌవనమంతా గంధేయున చిన్నదానా నవ్విస్తే నాజూకంతా నలిగే నోవని కాడ రాము నేను ఒక మాట అడుగుతాను చెప్తావా ఓ ఒకవేళ నేను నీకు దూరం అయిపోతే ఏం చేస్తావు నేనే నీ దగ్గరకు వచ్చేస్తాను నేను రాలేకపోతేను ఏమిటి జయంతి నువ్వు అనేది ఏముంది మనవని ఆశించి మమతలు పెంచు కాకుండా పోవచ్చు బహుశా మన ఈ అనుబంధం కూడా అంతేనేమో కాదు జయంతి అలా ఎప్పటికీ జరగదు ఇప్పటికే నేను జీవితంలో చాలా పోగొట్టుకున్నాను ఏకాకిని అనుకున్న నాకు చీకట్లో దీపంలా నువ్వు కనిపించావు ఏమైనా సరే దాన్ని నేను పోగొట్టుకోలేను చూడు పెంచి పోషించి పెద్ద చేసినందుకు నువ్వు చేసే ప్రతి ఉపకారం ఇదేనా నీకు బదులు ఒక పామును పెంచినా ఇంత కర్కోటంగా కాటు వేసేది కాదు ద్రోహి అమ్మాయి కురాలైన నా బిడ్డతోటి ప్రేమ కలాపాలు జరుపుతున్నావా జయంతి ఎక్కడ నువ్వెక్కడ రేపు మాకు ఒక గొప్ప డాక్టర్ని వివాహమాడి సకల భోగభాగ్యాలతో తులతూగపోయి జయంతి నీ యజమాని కూతురు కాబట్టరా అన్గ్రేట్ఫుల్ రిచ్ తారతమ్యాలు పరువు మర్యాదలు మంట కలిపి ఇంత నీచాలు కొడిగట్టిన నీకు ఇక్కడ చోటు లేదు ఇక నీకు ఇక్కడ చోటు లేదు వెళ్ళు అన్నాయ్ అన్నాయ్ నువ్వేం బాధపడకురా అన్నాయ్ ఆ సుందరంగాడి పొగరు చిటికలు అడిచేద్దాం జయంతి నువ్వంటే పడిచొస్తుందిరా చల్లగా దొడ్డం తప్పి తీసిపోతే నోర్మయ్ ఈ పాడు సలహా చెప్పడానికి ఎందరం పరిగెత్తుకొచ్చావు పోవతలకి అది కదరా అన్నాయ్ నన్ను ఫాలో అయితే నీకెందుకు వస్తుంది తిప్పలు ఇంకా ఇక్కడుండి నీకు బాధ కలిగించదలుచుకోలేదు కానీ నువ్వు వెళ్ళిపోతేనే నాకు బాధ రాము మా నాన్నతో ఎలాగైనా చెప్పి ఒప్పిస్తాను మన పెళ్లి తప్పకుండా జరుగుతుంది జరగకూడదు జయంతి అన్ను మర్చి మర్చిపోనా అదెలా సాధ్యమవుతుంది రాము నన్ను నేను మర్చిపోగలను నా కోసం నువ్వు నీ తల్లిదండ్రులకు వచ్చిన మన్నించాలి వారి ఇష్ట ప్రకారం పెద్ద డాక్టర్ భార్యమై సకలైశ్వర్యాలతో తులతో గాని రాము
నువ్వు సుఖంగా ఉన్నావని ఆనందం ఒక్కటే మిగిలితే నాకు. రాము రాము, సన్నజాజి చెలిమి కోది చల్లగాలి వీచెను, ఆ చల్లగాలి సోకగానే జాజి మనసు కూచెను. సన్నజాజి చెలిమి కోది చల్లగాలి వీచెను, ఆ చల్లగాలి సోకగానే జాజి మనసు కూచెను. పడుచుదనము గడుసుదనము పరిమళాలు చిందెని, పడుచుదనము గడుసుదనము పరిమళాలు చిందెని, ఆ పరిమళాల సుమగళాలు పరవశమే చిందెని, పరవశమే చిందెని. సన్నజాజి చెలిమి కోరి చల్లగాలి వీచెను, చల్లగాలి సోకగాని దాగి మనసు కూచెను. పైన హృదయాలే ఊగెని, హృదయాలే ఊగెని. సన్నజాజి చెలిమి కోరి చల్లగాలి వీచెను, చల్లగాలి సోకగాని దాజి మనసు కూచెను. సాన మెరుపు తీగ అరణి ముషమె వెలుగుని, ఆకసాన మెరుపు తీగ అరణి ముషమె వెలుగుని. నా కన్నులలోన కాంతి వగుచు కలకాలము వెలుగుమా, కలకాలము వెలుగుమా. సన్నజాజి చెలిమి కోరి చల్లగాలి వీచెను, చల్లగాలి సోకగాని దాగి మనసు కూచెను. ఆహా 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 నమస్కారం అండి. నమస్కారం. ఎవరమ్మా నువ్వు? నన్ను మీరు గుర్తుపట్టలేదా? లేదమ్మా. ఒకనాడు నా పాట వినడానికి మీరు మా ఇంటికి వచ్చారు. ఆ తర్వాత మీ స్నేహితుడు దొంగిలించిన డబ్బును తిరిగి నేను మీ జేబులో పెట్టబోతూ ఉంటే నన్ను అపార్థం చేసుకుని తూలనాడి వెళ్ళిపోయారు. ఆ సంఘటన నా జీవితాన్నే మార్చివేసింది. నేను ఇప్పుడు ఒక థియేటర్ నడుపుకుని కాలం గడుపుతున్నానండి. నువ్వు
కాంచనమాలవా? అవును నాన్నగారు. చాలా సంతోషం అమ్మా. మీరు జైల్లో రాసిన నాటకానికి ప్రథమ బహుమతి వచ్చిందని విని చాలా సంతోషించారు. ఆ నాటకాన్ని మన కంపెనీ తరఫున ప్రదర్శించాలని అనుకున్నాం. మీరే స్వయంగా నిర్వహించాలని నా కోరిక. నీ కోరిక మన్నించవలసింది, కానీ దురదృష్టవశాత్తు నా పిల్లలు నాకు దూరం అయ్యారు. ముందు వాళ్ళు ఆచూకీ తెలుసుకోవాలి. అంతవరకు నేను ఏ బాధ్యతను స్వీకరించలేనమ్మా. మీకు ఆ బెంగేమీ అక్కర్లేదు. మీరొచ్చి నా దగ్గర ఉండండి. చెల్లెల్ని తమ్ముడిని మనం అంతా కలిసే వెళ్ళి నా మాట కాదనకండి. రండి నాన్నగారు, రండి. ఎవరండి ఇక్కడ యజమానులు? నువ్వెవరు? నేనే కదండి, నాతో పాటు మావాడు ఒకడు ఉన్నాడు. సరానాయ్, మేము పెద్ద పెద్ద వర్క్షాపుల్లో పెద్ద పెద్ద పనులు చేశాం. రోల్స్ రాయ్, క్యాడిలాక్, చెవర్లెట్, బాడీగార్డు, స్టాండర్డు, మారిస్, లారీస్, ట్రాక్టర్స్, స్కూటర్స్, హరికిలాంతర్ మేజర్స్ అన్ని వగరాల గతలు కార్లు రిపేర్ చేస్తాం. అంతేగా డ్రైవర్ ఉద్యోగం ఖాళీని విని వచ్చేసాం. నువ్వేనా డ్రైవరు? ఎస్. నేను కదండి. మావాడు ఒక పెద్ద మెకానిక్ డ్రైవరు, వాడి దగ్గర నేను ఒక స్క్రూ డ్రైవర్ని. అలా కింద పోసుకుంటే కండ్రక్కిపోవు. లేలే, నీ పని చెప్తాను, నాదే బుద్ధి తప్పు. ఒక చెలియా దాని దొర వయసు పైన మనసు, తోటకు వచ్చిందొక చెలియా దాని దొర వయసు పైన మనసు, పువ్వులు కోసిందొక చిల్లుక దాని నవ్వు ముఖము పైన మనసు. చెట్టున్న నెక్కాడు
నా మనసు కొమ్మలని క్యాడొక కోతి వాడి కోర మీసంపై నా మనసు చెయ్యి వేసే తాలు చింతలన్నీ మాయమైనా చంద్రమ్మ వంతలన్నీ మాయమైనా ఒక్క మనసుతోన చక్కగా మనముంటే ఒక్క మనసుతోన చక్కగా మనముంటే పైన సుక్కలు నవ్వుకోవా ఎంకయ్య కింద సుక్కలు నడిచిరావా మాలోని పెళ్ళాడ మర్యాద పోతాది మనువు మాటలు ఎత్తరాదే చంద్రమ్మ మారు మాటలు ఆడబోతే మంచి మనసైతేను మాలోడి మాటేలా మంచి మనసైతేను మాలోడి మాటేలా కులమిందు పోలేదురో ఎంకయ్య గుణమునే చూశానురో కూడా దొరికేటట్లేదు
అసలు ఈ ప్రోగ్రామ్ వద్దనారా? ఇప్పుడు చూడండి, నన్ను ఎంత ఇరకటంలో పెట్టారు. ఆలస్యంగా వ్యక్తి మా ఇంట్లో ఏమంటుంటారు? ఈ మాత్రం నరికే కంగారు పడితేలా, ట్రై అండ్ ట్రై అగైన్ అన్నారు కదా, మళ్ళీ ట్రై చేద్దాం ట్యాక్సీ కోసం. కానీ ఆ కుర్రవాడి తండ్రి ఈ పెళ్లికి ఒప్పుకోడు, ఈ పెళ్లికి ఒప్పుకోడు. వాళ్ళు భాగ్యవంతుడు, మనం పేదవాళ్ళు, ఎప్పటికీ పొత్తుకో దొరకదు. నేనేం చేయలేదమ్మా, ఇంతకంటే ఇంకేం చెయ్యాలి? పెళ్ళిళ్ళకి వచ్చిద్దాలి, పెళ్లి కాకుండా నేను సర్వస్వము గారికి అప్పగించుకుంటే ఇంకా నీకు దక్కేదేమిటే? నేనేం తప్పు చేయలేదమ్మా. తప్పు నువ్వెందుకు చేస్తావు? తప్పు చేసింది మేము. వీధులంతి తెచ్చి పెంచుకున్నందుకు వీధి బుద్ధులు ఎవరి? ఎలాంటి వయసుల్లో పిల్లల్ని తెచ్చి పెట్టుకున్నావురా భగవంతుడా? పరువు ప్రతిష్టలు మంటగలు తలవంపులు వచ్చి పడ్డాయి. ఎన్ని ఘోరాలు జరుగుతున్నా ఇంకా నాకు సోమన్నారా? నేనేం అన్యాయం చేయలేదమ్మా. నాన్న వెళ్ళిపోకు నాన్న, వెళ్ళు నాన్న. నువ్వు మీ నాన్న వెనకాలే వెళ్ళి, నీకు నేనేమి కాలం తగ్గుతున్నా బాగా తెలుసు. వెళ్ళు వెళ్ళు నాన్న. ఎక్కడికో? ఏం చేస్తావు? చస్తాను. సరేనా, చూడండి జనం పోగొట్టున్నాయి, మీ శూన్యం ఉంటుంది. వెళ్ళండి. సరే, ఆ పక్కకి మాట్లాడుకుందా. వదలండి, వచ్చాంటే ఏం చెప్తారో చెప్పండి. నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. అబ్బాబా, ఇక్కడ కూడా తయారయ్యారు నోరు తెచ్చుకుని చూసేవాడు. సరే, ట్యాక్సీ ఎందుకు? లోపలికి వచ్చి మాట్లాడుతున్నాం, ఎవరు చూడు. టాక్సీ లెఫ్ట్ లో రోడ్ లేదండి. పని రైట్ లో పోనీ. మీ రైట్ లో వద్దు, లెఫ్ట్ లో వద్దు, డబ్బిచ్చి దిగాలండి. దట్స్ ఆల్ రైట్. పర్స్ కోర్ట్ చెప్పులో ఉండిపోయింది. సరే, వచ్చిన చోటే బాను. అదేం కుదరదు, డబ్బు లేకపోతే పోలీస్ స్టేషన్ వెళ్ళాల్సిందే. మెయిన్ రా, కాస్త తీసుకెళ్ళి. నన్ను పట్టించాలని చూస్తున్నారా? నాకక్కర్లేదు, డబ్బే కావాలి. అదిగో నగల దుకాణం ఇంకా తెరిచి ఉంది, ఇది అమ్మేసి డబ్బు తీసుకురండి. అబ్బా ఏంటండి? టాక్సీ మా వాళ్ళు ఎక్కించిపోతున్నారు, కొంచెం ఫాలో చేయాలి సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. అదే సార్. అన్నయ్య తొందరగా తొందరగా బాగా దెబ్బతింది. అన్నయ్య ఇవిడికి బాగా దెబ్బతింది, ల్యాబ్ కూడా ఉంది. అయితే ముందు డాక్టర్ చూపించి తర్వాత పంపిద్దాం. ఏమండి, మా ఇల్లు దగ్గరలోనే ఉంది, వెళ్దామా? అలాగేనండి, థ్యాంక్స్. రండి సార్. వెళ్ళిగండి, వెళ్ళిగండి. మరేం లేదు, బాగా షాక్ తగ్గింది. రాత్రి కదిలించకండి, పొద్దున్న కులాస చెప్తుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఒరే అంజీ సార్, డాక్టర్ గారిని వదిలేసి థియేటర్కి వెళ్ళొస్తాను సార్. వీళ్ళకి ఏం కావాలో చూస్తాను. అలాగే అన్నయ్య. ఏమైనా సరే నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళాలి. అదేమిటమ్మా, డాక్టర్ గారు అంత గట్టిగా చెప్పాను, మీ మనిషి దగ్గర ఉండగా ఏం భయం? రేపు వెళ్ళొచ్చుగా. ఒక్క రాత్రి నేను ఇలా ఇల్లు వదులున్నానంటే నా గట్టి అవుతుందో తెలుసా? ముందు నన్ను ఇంటికి తీసుకెళ్ళండి రవి, ఇంటికి తీసుకెళ్ళండి.
చూడండి. ఆ కాదు, నాకేం చెప్పక్కర్లేదు. నువ్వు కోపంలో ఉన్నప్పుడు మాట్లాడితే మనిషివి కాదని నాకు తెలుసు. అందుచేత చాటుగా ఉండి అన్నీ విన్నాను, వినే పారిపోయాను. మంచి పని చేశారు. ఇంతకు ఆ దౌరు పైకిరాల్ని ఎక్కడ ఉంచి వచ్చారు? ఎవరిని? చిత్తర్ని. అది నాన్న నాన్న అంటూ మీ వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చిందిగా. మళ్ళీ రాలేదు. రాలేదు? అప్పటి నుంచి చిత్ర ఇంటికి మళ్ళీ రాలేదు. అయితే మరి ఏమైపోయిందో, ఎక్కడికి పోయిందో? కాదు, ఏదో జరిగే ఉంటుంది. దిక్కులేని పసిదాన్ని వీధిలోంచి తెచ్చుకోనే వీధిలోకే తరిమేసావా? ఎంత పని చేసావే పాపిస్తున్నావా? ఇప్పుడు నేను ఇంకెక్కడికి పోగలను? ఏం చెయ్యగలను? అమ్మా అమ్మా అంటూ వీధులు వెంటే కేకలేస్తూ తిరగనా, లేక ఏ గంగలానైనా దూకనా? చెప్పు, నన్ను ఏం చెయ్యమంటావు చెప్పు. చూడు సరస్వతి, నువ్వు ఏం చెయ్యమంటే అది చేస్తాను. చెప్పడానికి తండ్రి నేనేమైనా తరిమేశానా? నువ్వెందుకు తరిమేస్తావు? పెంచిన దానివి కానీ మళ్ళీ అది వీధిలోకి పోవలసినంత కటువైన మాటలు మాత్రం అన్న. అది ఇంట్లో కాలు పెట్టినప్పటి నుంచి నువ్వు భేదపుచ్చి చూపించినప్పుడు అది అమ్మ అని నిన్ను తల్లినిగా చేసుకోగలిగింది. కానీ నువ్వు మాత్రం దాన్ని కూతురుగా స్వీకరించలేకపోయినావు. నేను సరళ అని పిలుచుకుంటే అది చూసి సహించలేకపోయినావు. సరళ ఎప్పుడా చచ్చిపోయి, కానీ చిత్రను మాత్రం చేతులారా చంపేశావు. ఏం జరిగింది? సరస్వతి మేడం ఇంచి పడిపోయింది. అంబులెన్స్ ఫోన్. హలో అంబులెన్స్, 37 ప్రకాశ రోడ్ నుంచి మాట్లాడుతానండి. ఇక్కడ ఒక ఆమె మేడం ఇంచి పడిపోయింది, వెంటనే అంబులెన్స్ పంపించండి. ఎవరండి? మీరు భార్య మేడం ఇంచి పడిపోయిందంట. హలో పోలీస్ స్టేషన్? అదేమిటండి, పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తున్నారు. ముందుగా పోలీసు రిపోర్ట్ ఇస్తే ఎందుకైనా మంచిది, మన పీక చుట్టుకోకుండా ఉండదు. చూడండి ఇన్స్పెక్టర్ గారు. అన్నగారు, అంబులెన్స్ రావడానికి ఆలస్యం కావచ్చు, మీరండి ఒక టాక్సీ తీసుకురండి. టాక్సీ? సరస్వతి, ఆఖరి ఘడియలు మీ చేతుల్లో కడుగుట అదృష్టం. చూడండి, చిత్రంటే నాకేమీ పెరుగుతలేదు. దాన్ని ఎప్పుడు నా కూతురుగానే ప్రేమించాను. కానీ వయసు వచ్చిన పిల్ల కాలు జారితే దాని బ్రతుకు పాడవుతుందని తల్లిగా మందలించాను. ఇలా సరుగుట్టుకోలేదు. సరస్వతి, ఒక్క మాట, పాపిస్టు దాన్ని మీ కోరిక చెల్లించలేకపోయాను. చిత్తర్ని సరళాన్ని పిలవడానికి అంగీకరించలేకపోయాను. నేను మన సరళ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఇక సరళని చిత్తర్లోనే చూసుకోండి. చాలా వీక్గా ఉంది, ఉద్రేకం కలిగించే విషయాలు ఏవి అడగకూడదు. చూడమ్మా, ఈయన మీ భర్త గారేనా? ఈ సంఘటనకు ముందు మీరిద్దరేమైనా ఘర్షణ పడ్డారా? ఆ తగాదాలో
మీ భర్త మిమ్మల్ని మేడ మీద నుంచి తోసేశారా? ఆ మాట నా చేత అనిపించి వాటి నాకు దూరం చేద్దామని. ఏమైనా మీరు నిజం చెప్పాలి. నేను నిజమే చెప్తున్నాను. వారు నన్ను చంపాలని ఎందుకు అనుకుంటారు? వారి కేసు చూడండి. నా కోసం పసిపిల్లాళ్ళ ఎలా ఏడుస్తున్నారు. వారు తప్పేం లేదు, నేనే పడ్డాను. వారు తప్పేం లేదు, నేనే పడ్డాను. బ్రహ్మాండంగా ఉంది. మరి డాక్టర్ కి డబ్బు ఇవ్వక్కర్లే? ఇవ్వాలి, కానీ మన దగ్గర ఎక్కడిది? వాళ్ళని అడిగి తీసుకో. ఇదిగో అన్న, ఎప్పుడు అడిగి తీసుకొచ్చా? ఏమిట్రా అది? డబ్బులు అక్కడ లేవట, ఇక దీన్ని డబ్బు చెయ్యాలి. ఏడ్చేవులే. ఒకసారి ఇలా బయటికి రండి. ఏ అవును, ఆమె ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మీరు కొంచెం మర్యాదగా మాట్లాడాలి. నేను మర్యాదగా మాట్లాడాలి? అవును. మీరు మాత్రం ఏమంత పెద్ద మనుషులు. ఏ ఆమెకేమవుతుంది? ఆమె నాకు. సరే సరే, ఇక చెప్పక్కర్లేదు. అర్థమైందిగా. సాయంత్రం నుంచి చూస్తూనే ఉన్నా మీ తరహా. మీరిద్దరూ పారిపోయి వచ్చారు. ఇంట్లో ఉండడానికి వీలేదయ్యా. పోలీసులు తాగడికి మేము తట్టుకోలేము. ఒరే అంజీ, వీళ్ళు ఇచ్చిన డబ్బు ఇచ్చేయరా. డబ్బా? డబ్బు అవునే. డబ్బు ఎక్కడిచ్చారు? భలే మనగాడివయ్యా. ఆ అమ్మాయి నగల మీకు కాపురం పెడదాం అనుకుంటున్నావా? ఇదిగో ఊరికే నూరు పారేసుకోకు. అందరూ నీ ఎంత నీచంగా ఆలోచించరు. నిజమే, అంత ఆలోచన ఉంటే నీచంగానే ప్రవర్తించం. ఒక్క పని చేసి పెడతావా? చిటిలో చేస్తాను చెప్పండి. ఉత్తరం తీసుకెళ్ళి మా నాన్నకి. అడ్రస్ దీని మీదే ఉంది. అలాగే ఏమండి, చిత్ర తల్లి చనిపోయిందా? అవును పాపం, ఏం చేస్తాం. చాలు రవిడా, అయితే ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాం. వెళ్ళండి, ఇందులో అడ్రస్ ఉంది. వెళ్ళి తిన్నగా వాళ్ళిద్దరిని మన ఇంటికి తీసుకురండి. చూడండి, వాళ్ళు ఏమైనా అనేరు సుమా. నేను ఎందుకంటాను? ఏమండి, చిత్రకి తల్లిపోయిన విషయం తెలియని వద్దు. ఇక్కడికి వచ్చాక నింపాదిగా నేనే చెప్తాను. అలాగలే. డబ్బుతో నీ సమస్యలు తీరేవైతే అలాగే ఇస్తాను రవి. ముందాలోచన లేకుండా నువ్వు చేసిన పని చిత్ర జీవితానికి ఎంత కళంకం తెస్తుందో ఆలోచించావా? నువ్వు నిజంగా ప్రేమిస్తూ ఉంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. కానీ ఈ దాగుడు మూతలు ఎందుకు? అమ్మా, నేను చిత్రం వెంట వెళ్ళాలని వెళ్ళలేదు. ఆమె కోపంతో వెళ్ళిపోతుంటే వెనక్కి తీసుకొద్దామని వెళ్ళా. కానీ పరిస్థితులు మమ్మల్ని తరుముకు వెళ్ళాయమ్మా. ప్రమాణం చేసి చెప్తా, చిత్రకు ఏ అన్యాయం చేయి. ఆమెకు ఏ కళంకం రానివ్వా. నేను పెళ్లి చేసుకుంటానమ్మా. ఈ నిశ్చయం నీకు ముందే ఉండుంటే ఇక్కడ ఇంత సర్వనాశనం జరిగేది కాదేమో. ఏం జరిగిందమ్మా? చిత్ర తల్లి మేడ మీద నుంచి పడి చనిపోయింది. అమ్మా, నేను ఇప్పుడు చిత్రం తీసుకొస్తాను. ఆగమ్మ. రవి, రవి, ఇదిగో చూసారా, మీ ఉత్తరం చూడగానే వచ్చారు మీ నాన్న. నాన్న! అవును నేనే. ఎక్కడ వాడు? ఎక్కడ మా రవి? ఎక్కడా? డబ్బు తీసుకురావడానికి వెళ్ళారు. డబ్బు 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 వెతకో డబ్బు. చెట్లు దులుపుతూ వస్తుందా? ఎందురా నాయన అలా నవ్వుతావు? కొంగమ్మ కొనుగోను. నువ్వు కాస్త బయటకు వెళ్ళు, మేము మాట్లాడాలి. ఏం పెరిసినట్టుగా ఆఖరికి ఎలాంటి చోటుకు తీసుకొచ్చావు మమ్మ వాడిని? నేనేం తీసుకురాలేదు. మరి
నేను చూశానా? ఆయనే అడగండి. అడుగుతాను. రవి రవి ఎందుకు అడుగుతారు? బయటకు వెళ్ళాను చెప్పడం లే. ఆటే దబాయించుకో. ఊరుకుంటున్నా అనుకుంటాము కొంప కురుక్షేత్రం చేసి మరీ విడిపెడతాను. ఏమిటా కేకలు? నన్ను ఏం చేయమంటారు చెప్పండి. నా బాధ నీకు ఎలా తెలుస్తుంది? ఇంతకాలంగా నా కుమారుడు ఇంతటి వాడు అంతటి వాడని పది మందిలో రొమ్ము విచ్చు తిరిగానే నాకున్న ఒక్కగాని ఒక కుమారుడు పొరిగిన అమ్మాయితో పారిపోయాడని పది మందిలో తెలిస్తే నా పరువు ప్రతిష్టం కాదు. మీరు పారిపోయే ముందు నా ప్రాణాలు కాసా తీసేసి పారిపోయి ఉంటే నాకు ఈ బాధ ఉండేది కదా. మీరు ఊరుకోండి. అంత సర్వనాశనం అయిపోతుంటే ఎలా ఊరుకోను? అవతల 60,000 రూపాయలు కట్టడంతో జడ్జి గారి సంబంధం స్థిరపరుచుకున్నాను. తాంబూలాలు కూడా పుట్టేసుకున్నాం. ఇంకేం చెప్పక్కర్లేదు. వెళ్ళండి. మీ అబ్బాయిని మీ దగ్గర పంపిస్తాను. పంపిస్తావా? మీ దగ్గర పంపిస్తావా? పంపిస్తాను. నేను మీ కండురా. నా అదృష్టం ఎలాగుంటే అలాగే జరుగుతుంది. మీరు వెళ్ళండి. సంతోషం. చాలా సంతోషం. సుఖంగా వద్దు. అంజీ, ఒరే అంజీ. అబ్బబ్బా, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాను? ఏమండి? ఏమిటి? నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటావా? చూసుకో. మీరు పొరబడుతున్నారు. నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటు. పెళ్లి చేసుకుందానివి పారిపోయేందుకు వచ్చావు? నేను పారిపోయి రాలేదు. నేను మిమ్మల్ని ఎలా నమ్మించగలను? అయితే నా దుఃఖ జీవితం అంతా మీకు స్పష్టంగా చెప్పాలి. వద్దొద్దు. నా సొదా చెప్పుకుంటే వినేవాళ్ళు ఎవరో లేరు, కానీ నీ దుఃఖం అంతా నేను వింటూ కూర్చున్నాను. మీరు నన్ను రవి నుంచి రక్షించాలి. అది నా పని కాదు. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆయన ఇప్పుడే తిరిగి రావచ్చు. భయం కూడా ఉందన్నమాట. అయినా నాకెందుకు వచ్చిన పెడతా? ఇంతకీ నువ్వు నాకెవరు వని? ఎవరినీ కాదు, కానీ నన్ను మీ చెల్లెలుగా భావించి మా నాన్నని ఇక్కడ తీసుకొద్దురు గాని, లేదా నన్నే ఇంటి దగ్గర దింపొద్దురు గాని. ఇంటికా? ఆడది ఒక్కసారి పరాయివాడితో వచ్చి ఎక్కడైనా ఒక రాత్రి బయట గడిపిందంటే దానికి ఇంకా ఇంటికి వెళ్లే యోగ్యత ఉండదు. నువ్వు అతన్నే పెళ్లి చేసుకోవాలి. నేను నిజంగా ఆయన్ని పెళ్లి చేసుకోదలుచుకోలేదు. నన్ను ఎలాగైనా రవి నుంచి కాపాడండి. వెళ్ళిపోదా. మీరు వెళ్ళండి, నేను రాను. ఏమిటి నువ్వు రావు? ఆదర్చుకోలే. నువ్వు ఆమెను బలవంతంగా తీసుకొచ్చు. ఓహో, అయితే ఆమెను ఇక్కడ బలవంతంగా ఉంచదొచ్చావా? అందుకే నన్ను డబ్బు తెమ్మన్న మెషతో పంపించావన్నమాట. అవును, పంపించా. ఏం చేస్తా? ఏం చేస్తానా? ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నా, కానీ నీకు అది ఇష్టం లేదు. నువ్వు వీడితో చెప్పు.
వెళ్ళండి. వెళ్తున్నాను, కానీ వెళ్లే ముందు నీకు మాట చెప్పి పెడతాను. మీ అమ్మ మేడ మీద నుంచి పడి చచ్చిపోయింది. మీ నాన్న పిచ్చెత్తి వీధుల వెంట తిరుగుతున్నాడు. రవి, రవి, నేను మీతో చేశాను, నన్ను తీసుకువెళ్ళండి. రవి, నిన్ను తీసుకువెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీకు నాకు సంబంధం తెగిపోయింది, పూర్తిగా తెగిపోయింది. వాడిని నీకు తీసుకువెళ్ళడం, వాడి ప్రేమ వట్టి నీటి పడకనది నెలలోనే కలిసిపోయి. నాకు తెలుసు, కానీ మా అమ్మ చనిపోయింది అన్నయ్య. అమ్మ చనిపోయింది, నాన్న పిచ్చివాడైపోయాడు, నేను దిక్కులేని నాన్నైపోయా. అధైర్యపడ, నిన్ను నువ్వు దేవుడిచ్చిన చెల్లెలుగా భావించుకుంటాను. మీ నాన్న ఎక్కడున్నా వెతికి తెచ్చి నిన్ను వారికి అప్పగిస్తాను. అప్పటి వరకు నా దగ్గరే ఉండు. నేను ఏ కొమ్మ పట్టుకుంటే ఆ కొమ్మ విరిగి పడిపోతుంది అన్నయ్య. నే పెడతాను, లేకపోతే నీ కూడా కష్టాలు చుట్టుకుంటాయి. నన్ను గురించి నువ్వేమీ దిగులు పడక్కర్లేదు. లోపలికి పద. ప్రసాద్, మానసికంగా జయంతికి ఏదో పెద్ద షాక్ తగిలింది. మామయ్య, రాము ఎవరు? మన వర్క్షాప్లో ఓ మెకానిక్. జయంతి కలవరిస్తుంది, అతను పిలిపించండి. అది అసాధ్యం ప్రసాద్, అతను ఇప్పుడు మన సర్వీసులో లేడు. ఏమండి, ఏమండి, అమ్మాయి మళ్ళీ స్పృహ తగ్గిపోయింది. దాన్ని చూస్తే నాకేమిటో భయంగా ఉందండి. బాబు ప్రసాద్, జయంతిని బ్రతికించవు. జయంతిని బ్రతికించుకోవాలంటే రామును పిలిపించడం చాలా అవసరం అవుతాయి. ప్రసాద్, ఏమండి, రాముని ఒక్కసారి పిలిపించరు, నా బిడ్డను బ్రతికించరు. లక్ష్మి, నీకేమన్నా పిచ్చెక్కిందా? చిన్నప్పటి నుంచి మన పంచన్నే పడి పెరిగిన ఆ పరమ దరిద్రుడిని తీసుకొచ్చి మన జయంతి సరసన నిలబెట్టమంటావా? కాదు కూడా అంటే వాడికి కట్టబెట్టమంటావా? రాము పిచ్చి పెళ్లి చేస్తే మాత్రం తప్పే ఉంది మామయ్య.
బాగా ఆలోచించండి. ఈ వివాహానికి అతని దారిద్ర్యమే ఆటంకమైతే అతనికంటే నా ఆధిక్యత ఏముంది? మీ డబ్బుతోనే నాకు ఈ విద్య, ఉన్నతి, గౌరవం కలిగించారు. మీరు అనుకుంటే అతనికి ఇవన్నీ ఇవ్వగలరు. జయంతికి తగిన వాడిగాను చేయగలరు. ప్రసాద్, అవును మావ, జయంతి సౌఖ్యం కంటే మనందరికీ ఎక్కిసింది ఏముంది? ఇంకా చూస్తారే మావయ్య, ఆలస్యం చేస్తే పరిస్థితి చేయి జరిపోవచ్చు. సరే రామును తీసుకొస్తాను. ఏమండి, మన చిత్ర నాటకంలో వేషం వేస్తుందండి. చిత్ర నాటకాలు దిగిపోయింది, చాలా సంతోషం నాకు. సంతోషం అంటారేమిటండి, నీకేమైనా మతిపోయిందా? ఆయన ఇంటి పిల్ల లక్షణంగా పెళ్లి చేసుకుని కాపురం చేయాల్సింది. చేయాల్సిందే, కానీ ఆ కాపురం మన ఇంట్లో పెడదాం అనుకుంది. నేను పండిస్తానా? నా రిటైర్డ్ బుర్ర అంతా ఉపయోగించి ఒకే ఒక అబద్ధం ఆడాను. మా అబ్బాయికి జడ్జి గారి అమ్మాయితో సంబంధం కుదిరిపోయింది, 65,000 రూపాయలు కట్టం అని చెప్పేశాను. ఆ ఫిట్టింగ్ తో మన జోలికి రాకుండా పోయింది. ఇంతకీ ఇదా మీరు ఆనాడు చేసుకొచ్చిన నిర్వాకం? ఇద్దరిని ఇంటికి తీసుకురమ్మని పంపిస్తే ఆ పిల్లని బెదరుకొట్టి పైగా రాను పొమ్మందని అబద్ధం చెప్పారా? అబద్ధం గచ్చారు, అంతవరకు నిజమే. మన రవితో కూడా ఆ మాట చెప్పి పంపించిందిగా. పంపించింది నాదనుకున్న చిత్ర. నన్ను నిరాకరించడం ఏదో భయంకర సత్యం ఉందని ఆనాడే అనుమానించారు. కానీ దానికి కారణ కూతురు మీరవుతాయని ఊహించలేకపోయారు. ఏమైనా సరే చిత్ర జీవితం నాశనం కావడానికి వీల్లేదు. అమ్మా, నీకు ఇచ్చే మాట నిలబెడతానమ్మా. చిత్రం తీసుకొచ్చి నీ కోడలిగా చేస్తానమ్మా. ఈ ఇంటి కోడలు నేను రా, తీసుకురావాల్సింది. మీరే వెళ్ళండి, వెళ్ళి చిత్రం తీసుకురండి. ఓహో, వీడికి నీ సపోర్ట్ కూడా ఉంది. అందుకే వీడు బరి దిగించి బాంబే పడ్డాడు. అదేమి కుదరదు. వాడు చర్చిగడమని చేస్తూ ఉంచిందే 70,000 నా బ్యాంకు లో తీవెలిసిందే. చిత్ర, మీకు నాకు ఉన్న సంబంధం పూర్తిగా తెగిపోయింది, వెళ్ళండి. చిత్ర, లేదు చిత్ర, అలా జరిగిన దానికి అందరం బాధపడ్డాం. నేను ఇంటికి తీసుకువెళ్ళడానికి అమ్మా నాన్న కూడా వచ్చాను. రాపదాం. వీధిలో పిల్లలు మళ్ళీ వీధిలోకే వచ్చారు. మీరు ఇక కల నా తిరిగి ఇంటికి తీసుకువెళ్ళారు. మీ నాన్నగారితో చెప్పండి, వారికి ఇచ్చిన మాట చెల్లించుకుంటాను. కానీ వారి ప్రతి కోరటం లేదు, మన పెళ్లి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నారు. అందుకే నేను తీసుకువెళ్ళటానికి మా నాన్నగారు స్వయంగా వచ్చారు. క్షమించండి, నన్ను తీసుకువెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్కడికి? ఈ నరకుప్పంలోక? నువ్వేమనుకుంటున్నావు? రామ వట్టి కూనికో పేరు మార్చుకుని నీ కంపెనీలో దూరాడు తెలుసా? తెలుసుకోదలుసుకోలేదు, వెళ్ళండి. కానీ ఇది మాత్రం తెలుసు, నీ జానీ జానీ నాలి అక్కడ ఉన్నావమ్మా. ఏ నాన్న మీద కోపంతో వచ్చేసావా తల్లి? నాన్న, అమ్మ, 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 మనల్ని అన్యాయం చేసి అన్నయ్య, అయ్యా గుర్తుపట్టలేదు. జిక్కిని అన్నయ్య, జిక్కిని. నువ్వేనా నా జిక్కి? చెల్లి నువ్వేనా? ఎవరు? ఇదిగో నాన్న చిత్ర, మన జిక్కి, నా చిట్టి పెళ్ళి జిక్కి. అవునన్న. అమ్మా, అమ్మా, ఎంతకాలం చూశాను బాబు. అవతల పంప మునిగిపోతుంటే మీరంతా హీరోయిన్ పట్టు కూర్చున్నారేమిటి? జనం కరగబడేటట్టున్నారండి. ఆగండి, ఆమెను ఇక్కడ తీసుకెళ్తున్నారు. తీజీ, ఆమె నాటకంలో హీరోయిన్. సరిపోయింది, మా సంవత్సరం నాటకంలో కూడా ఈమె హీరోయిన్. ఏమిటి? నేను ఆమె తండ్రి. ఆమె తండ్రి అలో లక్షణ అని ఆమె కోసం వీధిలమడి తిరుగుతుంటే నువ్వు తండ్రి అంటే ఏమిటయ్యా? రే నాయన, ఆమె తండ్రి త్వరగా వెళ్ళి. అమ్మా, అమ్మా, స్టేజ్లోకి త్వరగా రా తల్లి, లేకపోతే మహా విప్లవమే జరిగేటట్టుగా ఉంది. జనం రెచ్చిపోతున్నారు, వాళ్ళకి చెప్పలేరు మేము చచ్చిపోతున్నాం తల్లి. ఈ నెక్లెస్ తీసుకుని డబ్బు రిఫండ్ ఇవ్వండి. అయితే నాటకం జరగనట్టేనా? జరిగినంత వరకు చాలు. ఎవరు వాడు? మా
రాముని కొట్టట వాడి డొక్క చేసి దోడ కట్టేస్తాను. ఏరా డోడగా పొరబెట్టవే, నేను రా కొట్టింది వెనక కొంగమహు నువ్వు రారా. మీరు తిక్కడ కొట్టను. ఎందుకురా గాలి రెక్కలేసావు, రారా ఇది రిజారీ తారీఖు అంటే బా కమా. వీడు ఎండిపోయిన కింగ్ కాంగ్ రా, రారా రారానే చిత్ర 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 అని కలవరించావు కదయ్యా, తీరా కనిపిస్తే పారిపోతానే మా ఇచ్చేవాడివే. నాన్న నన్ను విడిచి వెళ్ళిపోద్దు నాన్న. మీ నాన్న మీ అన్న లభించాడుగా అమ్మా, ఇంకా నన్ను వెళ్ళిపో. వీలేదయ్యా, నువ్వు మా కోడలను కనిపెట్టుకు దోషిందే. నాకంత అర్థమైంది అన్నగా. మీ రుణాన్ని వెయ్యి జన్మలకైనా తీర్చుకుని కన్న తండ్రి నన్న మాటే కాని నా బాధ్యతలేవి నెరవేర్చలేకపోయాను. నిజానికి మీరే దాని తండ్రి, ఇంకా మాతోనే ఉండిపోండి అనగా. ఇంకా ఆజ్యం చేస్తే మనకి కుర్చీలు బలాలు కూడా దక్కు. చెప్పండి తాను చెప్పాగా, నేను చెప్పండి. నా వల్ల కాదు తల్లి, నేను వాళ్ళు కంటపడితే నా పుట్టి వంటిని కూడా తీసేస్తారు. చెప్పండి అమ్మ, నా వల్ల కాదు. చాలు నేనే వింటాను, వెళ్ళదు. మహాజనులారా, సోదరి సోదరిమణులారా, సోదరి సోదరిమణులారా, సభాసుదుల ఏదో పిట్టలు బాగుంటుంది రా పిట్ట, ఇక్కడ వెళ్ళకెళ్ళింది పిట్ట కదరా, ఆ చాప చాప ఇక్కడే ఉంటుందిరా. ఏం చేశావు? నేనా బెకబెక లేదురా, వాడి చొక్కాలే వేశా. తీసేసిన తర్వాత మహాజనులారా, ఒక్క మనవి. నిజం కల్పన కంటే చిత్రంగా ఉంటుందంటారు, కానీ ఈ నాటకం కల్పన కాదు. నా జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలే ఈ నాటకంగా రూపొందించాను. మొదట దీన్ని వియోగాంతంగా ఊహించి కన్నీటితో అంతం చేశాను, కానీ ఈనాటితో నా కన్నీరే అంతమైంది. జీవితంలో మళ్ళీ ఎన్నడూ చూడననుకున్న నా పిల్లలిద్దరూ ఈనాడు నాకు లభించారు. ఇదిగో ఎమ్మాయే నా కూతురు, ఈ చిరంజీవే మా అబ్బాయి రామ్, ఇది మా చిన్ని కుటుంబం. చిన్న కుటుంబం ఒకటి, ఈ మధ్య చెలవలు పలువులు వేసి చెట్టు ఎంత అయిపోతాను. ఇదిగో మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుంటున్నాం. లక్ష రూపాయలు కట్నం ఇచ్చిన ఈ హైట్, ఈ వెయిట్, ఈ పెర్సనాలిటీ గల అల్లుడు నీకు ఇండియాలో దొరుకుతాడా? ఇప్పుడేమంటా వెళ్ళమ్మా? పోవే పిల్లాయి, క్షమించండి. చారు చారు ఏంటండి ఇక్కడికి వచ్చిన చాలా పులుసు. నువ్వు ఇక్కడ ఉన్నావా? చూడలేదు. పర్లమాయా దగ్గర ఇప్పుడు పూర్తయిందండి మీ కుటుంబం. క్షమించాలి, కోడలు కూడా వస్తేనే కానీ కుటుంబం పూర్తి కాదు. మీరు మా అమ్మాయి జయ